అన్యాయం ఎన్నడూ చేయించి అత్యాచారం ధర్మాన్ని అణిచిపెట్టలేదు. నా మాట విని నువ్వు తప్పకుండా రావాలి. ఈ పండుగ నీది, నీకోసం. నా కోసమా? కాదు, మన కళ్ళు కప్పడం కోసం. పొరబడుతున్నావు. మహారాజు పురుషోత్తముడికి చిత్రవాత్సల్యం లేకపోలేదు. మీరలా అనుకుంటున్నారు అంతే. మునుపటి నాన్నగారు కాదు, వ్యామోహ విషం వారి నరనరానికి వ్యాపించిపోయింది. ఏమైనా సరే, ఇంటి కుటుంబం, పైగా రాజ కుటుంబం రసకెక్కించడం మంచిది కాదు. నిజమే, ఈ న్యాయబుద్ధి వారికి ఉండాలిగా. ఉందో లేదో, ఇది నీ జన్మదినోత్సవం, నువ్వు లేకపోతే ఎలా? ఎవరు లేకపోయినా ఏ లోపం రాదు. మహారాజుకి ఆ అందాలు రాణి ఉన్నంత వరకు. మీరు పసివాడు కనుకనే ఈ ఉద్రేకం. మీరు వయోవృద్ధులు, బుద్ధులు ఎన్నైనా చెప్పొచ్చు, కానీ పౌరుషం కల వీరకుమారుడి గౌరవం కూడా మీరు ఆలోచించాలి. పైగా మాయల మారి ఆ కొరట ఉన్న చోటికి మహాసాధ్యం మా తల్లి రావడమా? నేను రాను, ఆ అవమానం సహించను. మనోహరా, అమ్మా. నాయన, అంతా విన్నాను. మహామంత్రి సత్యశీలుడు చెప్పింది న్యాయం. మనోహరుడు తప్పకుండా నాటకానికి వస్తాడు. అమ్మా, నేను చెప్పినట్లు విను. ఏమిటి మళ్ళా పిటిషన్స్ కూర్చున్నావు? లేసేనా, శత్రువులు వస్తున్నారు. నేను రాను రాను రాను. సేనా, ఏమిటి మొండితనం? నేను రాజ్యాలు ఏలడానికి పుట్టాను, దాస్యానికి కాదు. హరి మహాదేవా. ఇవిరి రాముని బాణము త్రిప్పవచ్చు, ఏటి పోటునకెదురెట్టి దవచ్చు, బట్టతల మీద జుట్టు రాబట్టవచ్చు, కాని అడుదాని ఆశను పట్టి ఆపలేము, అడుదాని ఆశను పట్టి ఆపలేము. ఊరుకో కమల, ఊరుకో. వర్మ, మామగారు తుది సందేశం ఏమైనా తెలియజేశారా? తెలియజేశారు. రత్న విజయుడు మామగారిని వెనుక పాటన వచ్చి చంపినప్పుడు వారు చనిపోతూ నాకీ ఖడ్గాన్నిచ్చి నా మనుమడు అజయుడు రత్న విజయుని చంపి రాజ్యాన్ని గెలిచి రత్నఖచిత సింహాసనాన్ని మన నగరు చేర్చున్నాడే, నా ఆత్మశాంతిస్తుంది అని సెలవిచ్చారు తల్లి. తండ్రి, తండ్రి. అమ్మా, అమ్మా, అదే ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నా చిట్టి తండ్రి, మీ తాతగారు నీకు గొప్ప బాధ్యత ఒప్పు చెప్పిపోయారా? చెప్పు, శత్రువుని జయిస్తావా? వా, కట్టి అమ్మా, చంపేస్తాను. నా బంగారు నాన్న, నాకు తెలుసురా, నువ్వు తప్పక పగ తీరుస్తావు. ఏంటమ్మా? ఏం లేదు నాయన, ఏం లేదు. సెలవు ప్రభు, ఎక్కడికి పెడతావు వర్మ? మా ఆస్థాన చిత్రకారుడుగా ఉండడానికి నీకేమీ అభ్యంతరం లేదనుకుంటాను. మహదానందం ప్రభు. నీ భార్య దేవసేన ఇష్టపడితే నా ప్రధాన పరిచారకగా ఉండను. మహాభాగ్యం మాత. సెలవు.
మహారాజు నిజంగా రచకుడు, కళాపిపాసి. భలే చెప్పరాడి, మహారాజు మీరే కలిసిందే. వసంత, 18 ఏళ్లకు పూర్వం కేసరి మళ్ళీ ఇలా తీసుకు వసంత సేన భక్తైన అతడు. అవును, అయితే నువ్వు ఈరోజు దర్బార్లో నాట్యం చేస్తావన్నమాట. ఏం చేయను, మహారాణి గారి ఆజ్ఞ. ఏమీ లేదు, ఆ దర్బార్లో అందరూ నేను తాటికాయలంత కళ్ళు చేసుకుని చూస్తూ ఉంటే. ఏ, నేనంత వికారంగా ఉన్నానా? వికారంగా కాదు, అందంగా ఉన్నావనే ఏడు. ఓ కళామూర్తి గారు, అందం ఏడవడానికి కాదు, ఆనందించడానికి. పొరుక్కు తినర్లేండి. అందమూరక చూచి ఆనందమంది తనివి చెందడి మగవాడు ధరణి లేడు. చూపుతోడనే మోహాన సొక్కి సోలి అనుభవింపగ కోరుదురు అందర బల. కోపం పొందుతారు విన్నారా? అందాలు చందాలు కన్నారా, మీరు కన్నారా కంటే ఇంద్ర భోగం పొందుతారు విన్నారా? సుందరాంగి ఒంటరిగా ఉన్నానో, ఒంటరిగా ఉన్నానో, మీలో ముందుకొచ్చి పొందేవారు ఉన్నారా? మీలో ముందుకొచ్చి పొందేవారు ఉన్నారా? ఉంటే ఇంద్ర భోగం పొందుతారు విన్నారా? ఆలోచించే అయ్యలారా అందరికీ సలాం 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 సలాం. ఆశపడి వస్తే చాలు ఒకరికొకరు గులాం గులాం, ఒకరికొకరు గులాం గులాం. ఓ కోరిన వాడా దరికి చేరిన వాడా, ఓర చూపు చూచి వలకు మీరిన వాడా, ఆశపడి వస్తే చాలు ఒకరికొకరు గులాం గులాం. గాజులిస్తా గొలుసులిస్తా మోజు తీర వేసుకో, కట్టుకు చీరలు పెట్టుకో సుమ్ములు పట్టుకో టోకు చేసుకో. సుమ్ములు గిమ్ములు లేని పేదవాణి నేను కవిని, కావా కవిని, నాకు తెలి ఉన్నది కలమున్నది. మరి చెప్పండి. తాకట్టు పెట్టేదా, తాకట్టు పెట్టేదా, తాళి పొట్టు కట్టేదా? ఓ గాజుల వారు. నేనే నేనే. నీటి మీరు పట్టుకపోండి. ఓ తీరల వారు. నేనే పట్టుకపోతా. ఓ కవి గారు, ఇలా రండి, మీకు తెలివి ఉంది కలముంది, కానీ ఏమి ఏమి కాలికి బలముందా? ఓ అయితే బుద్ధి చెప్పండి. మీ చిత్తమండి, మా భాగ్యమండి. ఇద్దరు మనగాళ్ళున్నారే, అందరిలో నా మనసెరిగిన మగధీరుడు ఎవ్వడు లేడా? నేనున్నా నేనున్నా నేనున్నాగా. ఉన్నారా, నే కోరింది ఇస్తారా? అయితే నాకు కావాలి రత్నాల రంగు చీరలు, నాకు కావాలి ముత్యాల మొగ్గు చీరలు, నాకు కావాలి ముత్యాల మొగ్గు చీరలు, భలే ఏనుగులు మంచి చూడాలు, భలే ఏనుగులు అంబారికి తెచ్చావా, మంచి గుర్రాలు సవారికి ఇస్తావా? అమ్మమ్మ బాబోయ్, అయితే సత్యం ఇక సత్యం నా తల్లి. అనురాగం మీరే ఆనందం పొంగి పారి, అనురాగం మీరే
చేరి శృంగార రాజయోగ మోహిని మధుర రాగిణి నేనే దాటి పోటీ లేని మహారాణిని నేనే దాటి పోటీ లేని మహారాణిని అద్భుతం మహారాజా వెళదాం పదండి ఇంకమ్మా నాటకం పని బాగుంది అందాల రతిని అనురాగవతిని కానీ జీవితమంతా ఒంటరిని నా జీవితమంతా ఒంటరిని నేనే కామిని నిరాశ భావజీవిని నేనే కామిని నిరాశ భావజీవిని నవ నవలాడే జవ్వనిని పతితు కహీన అభాగిని నవ నవలాడే జవ్వనిని పతితు కహీన అభాగిని అందాల రతిని అనురాగవతిని జీవితమంతా ఒంటరిని నా జీవితమంతా ఒంటరిని ఈ కుర్రకు ఇంకా మొదటి నుంచి నాకు స్వానకంలో పుడకలాగున్నాడు. కానీ దేవసేన వరదేసి దేవతలయ్యా దిగి వస్తారు. వేచితి నిన్నాళ్ళు వలవేచితి నిండు సభాంగణములో పాచిక పారే నా మధుర పావనలెల్ల ఫలించు నింకా ఈ నీచపు దాస్య జీవితకు నేడ సమాప్తి రచించి మెల్లగా రాచరికము చేతగుని రాజ్యములేలడి దాన రాణినై పాడవే పాడరా ప్రేమికా పాడవే తేయసి తీయగా
నేడే నిజమని రేపు రాదని నేడే నిజమని రేపు రాదని జీవితమంతా జీవితమంతా కమ్మని కలయని జీవితమంతా కమ్మని కలయని పాడవే చేయసి చీయగా ఇహమే కలదని పరమే లేదని ఇహమే కలదని పరమే లేదని నీలాల నింగిలో నీలాల నింగిలో తేలిపోదాములే పాడవే చేయసి తీయగా నీవే నేనని నీవే నేనని తీయవే తెరతాతు తీయవే తెరతాతు తరలి పోదాములే ఏ స్వర్గ సీమకో తరలి పోదాములే పాడవే పాడరా పాడవే పాడదా నన్నేమైనాను కానీ దేవసేనంతాను నీకేమీ అధికారం లేదు. దాని ఉదాత్తత, త్యాగశీలత, పవిత్రత నీకే తెలుసు. వ్యభిచారానికి ఇన్ని మారు పేర్లున్నాయని నాకు తెలియదు ప్రభు. కమల, దేవసేన గురించి మాట్లాడదు. మాట్లాడతాను, నిజం మాట్లాడతాను. అయితే ఇదే నీకు నాకు తెగటెంపుడు. ఇక నీ ముఖం చూడనక్కర్లేదు, నీ మాటలు విననక్కర్లేదు, నీతో దాంపత్యం కూడా అక్కర్లేదు. సాధించండి. పురుషులకు ఒక నీతి, స్త్రీలకు ఒక నీతిగా మాట్లాడే మిమ్మల్ని నేను ఇంకొక క్షణం కూడా సహించలేను. మీరు తెలుసుకోండి, మీ తప్పును గ్రహించి మీరే వచ్చిపోరేదాకా మీకే ముఖం కనిపించదు. నాకు ఆ దాసి దాని అందం లేకపోవచ్చు, కానీ నా ఈ మాంగళ్యానికి ఒక ప్రత్యేక మహిమ ఉందన్న విషయం మీరెప్పటికైనా గ్రహించకపోరు. వెళ్ళండి మీ పుణ్యదేవకు. నీవేమీ చెప్పనక్కర్లేదు, నేనే వెళ్తున్నా. నేను తాగిస్తాను.
సేనా నిజంగా విషయం అవును పచ్చి గరణ పాపి కథకి నా పేరు ప్రతిష్టలు ఉన్న ఆనందం అంతా నాశనం చేశావు నా కనగప్పి విభజించావు కడుకు విషయం చింతంపుతున్నావు రాక్షసి అవును రాక్షసిని నువ్వు నా ఆశలన్నింటికి అడ్డు తగులుతున్న శనివి నాశనం చేశాను నేను రాజ్యాలు ఎవడానికి పుట్టాను దాస్యానికి కాదు ఆపండి నాటకం భర్తకి ఇలా విషపిత తండ్రి అతని శవాన్ని ఏట్లో పారేసింది అతని శవాన్ని ఏట్లో పారేసింది అతని శవాన్ని ఏట్లో పారే ఎక్కడరా పటాచోరు భాగవతులు చూస్తుండగానే మాయమయ్యారమ్మా సిగ్గు లేదు అతనికి మాయమయ్యారు ఇంకా ఎందుకమ్మా నాటకం వాళ్ళు బహుమానం చేయడానికి చెయ్యాల్సిందేనమ్మా కథలో కొత్త ఏం లేదు కానీ వేషాలు కట్టి మా తమాషాగా ఆడారు నిన్నేం చెప్పలేదు పో అతనికి పో నాటకం నాంది మొదలు భర్త వాక్యం దాకా నాకటి అయితే కేసరి వర్మ బ్రతికే ఉన్నాడా లేదు లేదు పారేసిన శవానికి మళ్ళీ ప్రాణం వస్తుందా ఒకవేళ విషయం పనిచేయలేదేమో మహారాజా వచ్చారా ఈ సందేహం మీరే తీర్చాలి నాటకం ఎలా ఉంది నాటకంలానే ఉంది నేను అలాగే ఉన్నానా నాటకంలో మరి మానేస్తారే చెప్పండి అప్పుడు ఏం లేదు ఇవో పాలు తీసుకోండి పాల ఏమిటి ఆలోచిస్తున్నారు అక్కర్లేదు పోనీ ఇది తీసుకోండి మీకంత భయం అయితే నేనే తాగుతాను సేన ఇంతకాలం ఈ హృదయ పీఠంలో పెట్టుకుని ఆరాధించిన మీ విశ్వాసాన్ని పొందలేకపోయారు ఇంకెందుకు ఎందుకే అప్పో ఎవరిని అనుమానించింది ఎవరు అనుమానిస్తే నాకు లెక్కేమిటి మీరే పవిత్రమైన ప్రేమతో పాలందిస్తే అందులో ఏదో ఉందని అనుమానించారే చాలు మహారాజా ఈ నడిమంత్ర భోగం చాలు నన్ను పోనీయండి సేనా సేనా కారణం లేకుండా నన్ను ఇలా వదిలివెళ్తావా పోనీయండి ఏలిన వారికి నా మీద ఈ మాత్రం అనుగ్రహం ఉంటే ఒక కాషాయం భిక్షాపాత్రం ఇప్పించండి సన్యాసం పుచ్చుకొని వెళ్ళిపోతాను సన్యాసమా ఎక్కడికి వెళ్తావు ఎక్కడికో ఈ విశాల ప్రపంచంలో ఈ జీవికి ఆశ్రయం దొరకదా అర్చేతుల్లో ప్రాణాలు పెట్టుకుని ఇక్కడెందుకు మహారాజా నా వల్ల ఏదైనా దోషం ఉంటే క్షమించండి సేనా ఏమిటి పిచ్చి పిచ్చిదాన్ని చేసి ఆడిస్తున్నారు ఇంత కళలో నిప్పులు పోసుకోవటమా నా బ్రతుకు నాటకం కూడా కట్టి ఆడించాలా ఈ చిత్ర హింస అనుభవిస్తూ ఉండే కంటే చచ్చిపోవటం మేలు హింస ఎవరు నువ్వు హింసించేది మీకు తెలీదా ఈ బూటకపు నాటకం అంతా ఆ మహారాణి కల్పించింది కాదా మహారాణి అబద్ధం మహారాజా దీని మాయాజాలంలో పడవద్దు ఇదొక విష సర్పం జాగ్రత్త మహారాజా 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 విన్నారా నాటకమే కాదు మాయా మంత్రం మహేంద్ర జాలం ఇక్కడ ఒక క్షణం ఉండలేదు సత్యశీలుడు మహారాణి ఏకమై నా జీవితానికి చిచ్చు పెడుతున్నారు ఎవరెక్కడ రాతనగరం తా గాలించి కొత్త వాళ్ళు ఎవరు కనపడ్డా పట్టిబంది కాలంలో పడే పో
అమ్మా ఇంకా వచ్చి ఊరుకోమంటావా మహారాజు ఒడిలో ఉన్న ఈ చిత్తును ఇప్పటికైనా ఆర్పకపోతే అది మన వంశాన్నే దహించి వేస్తుంది సెలవి ఆ హంతకురాన్ని ఇప్పుడే హతమారుస్తాను తొందరపడకు నాయన అమ్మా ఒక్క దెబ్బతో ఆ నారీ పిశాచాన్ని నరికి పారేస్తాను నాయన ఈ కరవాలంతో నువ్వు సాధించవలసిన మహత్తర కార్యం వేరే ఉంది ఏమిటమ్మాది ఇది మీ తాతగారు అతి సూరసేన మహారాజు ధరించిన ఖడ్గం ఆ ఖడ్గాన్ని ఆయన యుద్ధంలో చనిపోతూ తన మనమడి చేత పగ తీర్పించమని పద్మావతి దేవికి పంపించారు అయితే నాటకంలో చూసిన కథంతా నిజంగా జరిగిన విషయమన్నమాట అవును ఈ ఖడ్గంతో పాండ్యుని మీద పగ తీర్చు ఆ నవరత్న సింహాసనం సాధించు అప్పుడే నీ తాతగారి ఆత్మకు శాంతి ఇదే నీ వీరధర్మం వెళ్ళు అమ్మా నీ సంకల్పం సాధిస్తాను ఆ పాండ్యరాజ రక్తధారా తరంగాల్లో ఈ కరవాలాన్ని బోలలాడిస్తాను కానీ అప్పటికైనా నీచురాలు వసంతసేనను ముందునే చెప్పిన పని చెయ్యి వెళ్ళు తండ్రి గారి అనుమతి తీసుకు శ్రీ 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 మనోహర యువరాజుల వారు ముత్తు విజయ పాండ్యునిపై దండెత్త నిశ్చయించారు యోధులందరూ వీరకంకణాలు ధరించి రణరంగానికి ఉరికి విజయం చేకూర్చాలని మహారాజుల వారు ఉత్తరవు వేయండి ఎలుపు జెండా ఎదురు వేయండి రాఘవ పులిరాజా తూ మీసాల్ తూ అలే నరసింగ తూకు చంతు తూకు ఏమోయ్ చిత్తుల సిబ్బంది లే కోరు అత్తపోరు కాదు అత్తిపోరు నరగండి సొరకాయలు కాదు తలకాయలు పదండి ముందుకు పదండి తోసుకు పదండి పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం భయపడి రాయి సేనని ముమ్మల చూచి పటాపంచలే పారాలి వసంత వీరుడు అంటే నువ్వే వీరుడు తండే లేదు లేదు తండే లేదు 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 సచవా 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 వసంత అమ్మా ఏమిటిదంతా ఇంకా తెలీదా ఈ సంత అందుకే ఈ గంత ఏమంటే ఈ శ్రీ శ్రీ వీర వసంత యువరాజు వారు యుద్ధానికి విజయం చేస్తున్నారు హో హో యుద్ధమా నీకేం కర్మం రా నాయన మావాడి మగ పురుషులందరికీ ఇదే కర్మ మాత వెళ్ళిపోతున్నాను ఆజ్ఞ వద్దు బాబు వద్దు పొండు చుడిపోతుంది కొవ్వెక్కిన వాళ్ళకి కానీ కోమలంగా ఉండే నీకెందుకు రా యుద్ధం మాతా నీవేనా ఇది మాట్లాడుతున్నది నేనేనా వింటున్నది కొడుకులు యుద్ధానికి వెళుతుంటే వెళ్ళున ఏడ్చే వీరమాతం నీవేనా ఎప్పుడు ఈ మధ్య పోయవలసింది అంటావు చిచ్చి వీరమాతలంతా విలాసవదులై కూర్చున్నారు వికట వైద్యుని రమ్మన్నాడు వసంతుడికి ఏదైనా ఘాటైన మంది తీశాడు సింహాసనం ఎక్కిద్దాం అనుకుంటే నాన్నగారు ఆజ్ఞ ఏది ఆ పుష్పహారం పాండ్యుని విద్రోహానికి ప్రతీకారం చేసి విజయశాలి వేరా నాయన నా మనోహరుడికి విజయమాలిక నా చేత్తోనే అలంకరించాలి
రాజప్రియ, విజయం సాధించినప్పుడు గాని ఇప్పుడు ఎందుకు ఇది? వెళ్ళొస్తాను నాన్నగారు. విజయీభవ. సేనా, కోపం వచ్చిందా? మనోహరుడికి ఇంకా చిన్నతనం మరి మనకు. అయ్యో, నాకేం కోపం? మనోహరుడంటే నాకు ఎంత ప్రాణమో మీకు ఇంకా తెలియదు. అతను అవమానం చేసిన బహుమానం. విజయుడవై రా నాయన. అమ్మా, విజయలక్ష్మితో తిరిగి వస్తాను, లేదా ఈ వీర ఖడ్గం మీకు నా వార్త తెలియజేస్తుంది. ఔద్ధాయంలో వారు తాము ఈ రాత్రే బయలుదేరుతారు కదూ? చెప్తాం. మీరు ఎప్పుడు సెలవిస్తే అప్పుడే. మరేం లేదు, చాలా జాగ్రత్తగా మెలగాలి. మీకు ఆ విచారమే వద్దు. మనోహరుడు మళ్ళీ ప్రాణంతో రాడు, సరేనా? అతని శిరస్సు నా పాదాల మీద వాలాలి. అది మనకే ప్రమాదం. యుద్ధరంగంలోనే అతన్ని హతమార్చేస్తాను. అందుకానవారు అతని కరవాలమే. దేశ్, ఆ పని చేశారా? మిమ్మల్ని కుబేరుని చేసి వేస్తాను. అక్కడ రణరంగంలో మనోహరుడి శవం, ఇక్కడ వసంతుడికి మహోత్సవం. జాగ్రత్త, వెళ్ళండి. ఇంత రక్తపాతం, ఈ బలిదానం అంతా ఈ రత్న సింహాసనం కోసమే కదా? ఎందుకు మీకు పట్టుదల? పట్టుదల కాదమ్మా, ప్రతిష్ట. పాండ్య వంశం ఎన్నటికీ పగవారి తలవంతుడు. జయం మహారాజుల వారికి. సర్వసేనాధిపతి వీరస్వర్గం పొందారు ప్రభు. శత్రువులు కోట లోపలికి దూకి వస్తున్నారు ప్రభు. మేమే బయలుదేరుతున్నాం, అంతా సిద్ధం చేయండి. మహామంత్రి. అమ్మా, అస్తమించాడు.
ప్రచండ తేజంతో వెలిగిన పాండ్య మార్తాండు ఈనాటికి అస్తమించాడమ్మా. తండ్రి, వీరపుత్రి శాంతించు తల్లి. ఇంకెక్కడ శాంతి? కన్న తండ్రి కూలిపోయాడు, పాండ్య పతాకం పడిపోయింది, మాతృదేశం పరాధీనమైంది. విజయ గీతాలు, శాస్త్రవుల విజయ గీతాలు విషాద గీతాలుగా మార్చారు. అందుకే అర్ధరాత్రి నిరాయుధంగా నిద్రపోతున్న శత్రువును చంపొచ్చావు. ఈ వ్యక్తిని ఇద్దరితో విడిచిపెట్టకూడదు. పోనీ పాపం, మన్నించాం. మన్నించావా? పాండ్య వంశం పగవాడల గృహ ఆశించేది కాదు, పగ సాధించడానికి వచ్చాను. అన్నీ సాధించావు గాని ఆ కరవాలం అక్కడ పారేసి వచ్చిందారని పో. తిరిగి పంద, తిరిగి పందన. ఇదిగో నీళ్ళు పౌరుతూ ఉంటే అవును, నీ విరోధి ముత్తు విజయ మహారాజు కుమారి. రాజకుమారి విజయ, విచిత్రంగా ఉంది ఈ వేషం. రమణీయమైన ఈ చేతిలో కరవాలమ్మ, రాణివాసంలో ఉండవలసిన రమణి రణరంగానికి. రాజప్రియ, రాజకుమార్తెను తగిన రక్షణలో ఉంచు. నిజంగా నువ్వు వీరుడివైతే ఎత్తులో నన్ను జయించు. నిన్న నీ కళ్ళే సమ్మోహన అస్త్రాలు. చాలా అధిక ప్రసంగం. మా కరవాలం వైరివీరుల కంఠాలనే కాని కసుగాయలు నరికేది కాదు. మాటలు సాలించి ముందు కత్తి, నీ న్యాయం ఇప్పుడే తెలిపోతుంది. రాకుమారి, ఇప్పుడు నువ్వు మా ఖైదీ. ఈ నేరానికి రేపు న్యాయసభలో నువ్వు సమాధానం ఇవ్వాల్సి ఉంది. రాజప్రియ, ఈమె అంతఃపురం చుట్టూ సైనికుల నుంచి కట్టుదిట్టం చేయి. జాగ్రత్త. అదిగో ఆ బురద మీద మా విజయ పతాకం. ఇప్పటికైనా ఒప్పుకుంటావా నీవు మనోహరుడి బానిసనని? బానిస పాండ్యరాజ పుత్రిక, పరరాజులకు బానిస కాదు. క్షత్ర రక్తం ఇంకా ఈ శరీరంలో ప్రవహిస్తోంది. ముక్కున ఊపిరి ఉన్నంత వరకు సింగప్తుల్లో ఒకరికి లోబడి ఉండేది కాదు. బానిసగా బ్రతకటం కంటే సావడం మేలు. బానిసగా బ్రతకటం కంటే సావడం మేలు. బానిసగా బ్రతకటం కంటే సావడం మేలు. బానిసగా బ్రతకడం కంటే సావడం మేలు.
మధ్య పిరికితనం. అర్ధరాత్రి వేళ అంతఃపురంలో ప్రవేశించడం వీరత్వం. ఏమైనా నిన్ను మృత్యుముఖాన్ని నుండి తప్పించగలిగాను. ఎందుకు బానిసగా పది కాలాలు పట్టుకుంటుందని? బానిస ఎవరు? అందరినీ బానిసలను చేయగలిగిన అందానికి నేను. అందుకే అర్ధరాత్రి వేళ అంతఃపురం ప్రవేశించకూడదన్నాను. మంచి సమయానికి వచ్చాను రాజప్రియ, లేకపోతే రాకుమారి విషం తాగి మరణించింది. తమరు వచ్చి ఆ విషాన్ని అమృతం చేశారన్నమాట. మనోహర జాగ్రత్త. వీరాంగన నిద్రపోతున్న నిన్ను చంపాలని రావటం మర్చిపోయావా? మనుషుల తర్వాత తప్పు చేస్తారు, తప్పు తెలుసుకుంటారు. విజయ, బ్రతుకు బ్రతకటానికి కావటానికి కాదు. ఇటువంటి తప్పు మీకు తిరిగి వస్తుంది. మరి చేసిన తప్పుకు శిక్ష రేపు దర్బార్లో నిర్ణయించబడుతుంది. సభాసదులారా, విజయధ్వజం నాటిన మనోహరుడు, ఓటమి పొందిన రాకుమారి, ఇరువురి అభియోగాలు, వాద ప్రతివాదాలు విన్నాం. మీ అధిష్టానుసారం న్యాయాధిపతిగా నేను తీర్పు చెబుతున్నాను. రాకుమారి హత్య చేయ ప్రయత్నించింది, నేరం నిరూపింపబడింది. ఆమె ఈరోజు ఈ సభాభవనంలో మీ అందరి సమక్షాన మనోహరుణ్ణి పుష్పమాలాలంకృతుణ్ణి చేయాలి. విజయ, ఈ రాజనగర కన్నా నువ్వు ఒక్కటిగా అందాల రాణివు అనుకున్నాను. కానీ నీలాంటి సౌందర్యవతి ఇంకొకటి ఉందని ఇప్పుడు కనిపెట్టాను. అది చూడు, ఆ నవ్వులో ముత్యాలు మూసిపోతున్నాయి. ఆ ముత్యాలన్నీ మూటగట్టుకుపోయారు. తప్పకుండా ఈ ఆనిముత్యంతో పాటు మళ్ళీ ఆ నవ్వు. కన్నులలో వెన్నెలలో నీ చిన్నెలలో అనురాగమే, కన్నులలో వెన్నెలలో నీ చిన్నెలలో అనురాగమే. భావములో నీ రూపము నా జీవము వెలిగే దీపమే, భావములో నీ రూపము నా జీవము వెలిగే దీపమే. తేనెల తేట నీ మాట, ఎల తేటికి నేర్చును పాట. పాటకు పల్లవి నీ ప్రేమ, ఇది సాటి లేని సుఖ సీమ. ప్రేమగానమే హృదయాల తీగల చేరిక, ప్రేమ చేతనే కొనసాగు నెల్లరి కోరిక. కన్నులలో వెన్నెలలో మన గానములో అనురాగమే. మధువనిలో రాకిలు కాయాలూగి, మధుర సుధా వీచికలే సయ్యాటలాడే. మధువనిలో రాకిలు కాయాలూగి, మధుర సుధా వీచికలే సయ్యాటలాడే. స్వాగత గీతి చల్లని జ్యోతి, నిలిచిన రీతి నిలిచిన ప్రీతి, నీమది నిండిన ప్రేమకు నీతి, నీమది నిండిన ప్రేమకు నీతి. కన్నులలో వెన్నెలలో మన గానము అనురాగమే.
వానా శతనాల నా చేలియాడినే నీల సరసీజమాల మేలమాడినే వానా శతనాల నా చేలియాడినే నీల సరసీజమాల మేలమాడినే వినోదాల వేళలో విలాసాల కేళిలో వినోదాల వేళలో విలాసాల కేళిలో మనోవాంఛలే ఫలించి మమతలూరినే మనోవాంఛలే ఫలించి మమతలూరినే ప్రమోదాలలో ప్రేమ ప్రకాశించినే మధుర ప్రమోదాలలో ప్రేమ ప్రకాశించినే మన జీవితమే తాయి కలకాలము నిల్చునదీరే మన జీవితమే తాయి కలకాలము నిల్చునదీరే కన్నులలో వెన్నెలలో మన గానము అనురాగమే కన్నులలో వెన్నెలలో మన గానము అనురాగమే ఏమిటి విజయ ఎవరో మీ మీద కత్తిమిత్రులు పారిపోయారు అదిగో ఇదేదో కుట్ర మనం కూడా త్వరగా వెళదాం ఇదిగో నీ బహుమానం వద్దాయనా మరి ఇంకో పని చేయాలి ఈ కరవాలాన్ని ఎట్లాగైనా పద్మావతికి చూపించాలి చూపిస్తే కట్టణం గుండె పగిలి చచ్చిపోతుంది అప్పుడు అప్పుడు ఈ వసంత్ సేనే మహారాణి మరి నేను నువ్వు నువ్వు మా మహామంత్రి మహామంత్రి కొడుకుని కోడల్ని ఎప్పుడు చూద్దామని ఉంది కానీ వాళ్ళు వచ్చే జాడే తెలియడం లేదు మరి ఏం భయం లేదమ్మా వారు తొందరలోనే వస్తారు మహారాణి ఎవరో సన్యాసి మిమ్మల్ని చూడడానికి వచ్చారు నమస్కారం మహాత్మ శివోహం ఈశ్వరేచ్ఛ మహారాణి చెప్పక తప్పింది కాదు ప్రశాంతంగా వినాలి స్వామి శుభవార్తే కదా విధికి శుభం అశుభం అనే భేదం లేదు సుఖదుఖాల కలయికే ఈ జీవితం ఏదొచ్చినా అనుభవించాలి రుణానుబంధురూపేణ పశుపత్ని సుతాలయ పాపం యుద్ధానికెళ్లిన కొడుకు విజయంతో ఇంటికొస్తే ఎంత పొంగిపోయేదానవు స్వామి ఇంతకు నా కొడుకు మనోహరుడు క్షేమంగా ఉన్నాడా శివో ఏదొచ్చినా అనుభవించాలి ఎక్కడి కొడుకు ఎక్కడి తల్లి అతే మాత కత్తే పుత్ర మాయ తల్లి ఇదంతా మాయ అసలు విషయం చెప్పండి స్వామి శివోహం ఆ కథంతా ఈ కరవాలమే చెబుతుంది నీ కుమారుడు వీరస్వర్గం అలంకరించాడు ఇదిగో వచ్చానమ్మా అమ్మా అమ్మా మనోహరా ఏమిటమ్మా అలా చూస్తున్నావు ఏం జరిగింది ఎవరే సన్యాసి ఓ నా కరవాలం ఇక్కడికి ఎలా వచ్చింది మనోహరా మీరే ఈ కత్తి చూపి నీ మీద ఏమేమో అనరాని మాటలు అన్నారు ద్రోహి ఎవరా నువ్వు పశువ అవుతాయి ఇదో పనాగమా మనోహరుడి ఖడ్గం అపహరించి మహారాణికి చూపిస్తే ఆమె మరణిస్తుంది మంచి ఎత్తే చెప్పు ఏమిటి వేషం ఎవరు పంపించారు నిన్ను మనోహరా ఏమిటిది చెప్పు అతన్ని మన్నించు వీణా రాజప్రియ కారాగారంలో కట్టి పడేయించు
వదలండి, నన్ను వదలండి. ఇదంతా చేసింది ఆ వసంత సేన. వసంత సేన ఎక్కడికి? నీ శపథం నెరవేర్చినా ఇంకా ఏమిటమ్మా? ముందు ఆ కత్తి వరలో ఉంచు. ప్రమాణం చేసి మహారాజు మీద కాని వసంత సేన మీద కాని దౌర్జన్యంగా ఎప్పుడూ ప్రవర్తించరని. అమ్మా, నీ తల్లి సాక్షిగా ప్రమాణం చేయి. మహారాజుకి వెళ్ళడం అపకారం చేయనమ్మా. కాదు, వసంత సేనకు కూడా అపకారం చేయకూడదు. వసంత సేన చండాలిని, దాన్ని క్షమించడమా? అసంభవం, అసాధ్యం. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. తల్లి మాట లక్ష్య పెట్టని తనయుడని నిన్ను, కన్న కొడుకులు కట్టడిలో ఉంచలేని తల్లి అని నన్ను చూసి లోకమంత అన్న పని. అమ్మా, అమ్మా, అలా ఎన్నటికీ జరగదు. ప్రమాణం చేస్తున్నాను. లేదమ్మా, ఆ మనోహరుడు తా అబద్ధం, మీరు తావు నిజమూ అయింది. రేపు ఉదయమే దర్బార్లో విచారిస్తారట. విచారణ వస్తే ఇది పూర్తయినట్టు. వాడు ఉట్టి పిరికి పన్న మన పందాగం అంతా దర్బార్లో బయట పెట్టేస్తారు. చెప్తారా? వసంత సేనమ్మ గారు మీకు మంచి పలహారం పంపించారు. భగవంతుడి వాళ్ళనుకుంటే బంధిగానాలు ఉంటే తలుపులు బద్దలు బట్టి మరీ తెచ్చిస్తారు. తెల్ల తెల్లవారే నేను కొనుమా, తెల్ల తెల్లవారే నేను కొనుమా, పిల్ల చెన్నదే ప్రభాత గీతి, పిల్ల చెన్నదే ప్రభాత గీతి, తెల్ల తెల్లవారే నేను కొనుమా.
అమ్మా. అత్తయ్య, ఇవాళే కదా మనోహరుడి విజయోత్సవం. అవును. మీరు ఆ మహోత్సవం చూసి అక్కడ ఆనందిస్తూ ఉంటే ఏడుస్తూ నేను బందికానలో పడుండాల్సిందేగా. అదేమిటి, మనోహరుడి విజయోత్సవం నీకు ఆనందమే కదూ. అయితే మీతో పాటు దర్బారుకి నేను రావచ్చున్నమాటే. చెప్పరే, ఎందుకులండి మీకంత భయం? అయితే తీరా మీరు తీసుకెళ్ళటం, అక్కడ 10 మంది కాదనడం. మా మాట కాదండి వాడేవు, నిన్ను మా వెంటే తీసుకువెళ్తాం. తీసుకెళ్లి తీరా మూల కూర్చోమంటే? కాదు, మాతో సరిసమానమైన గౌరవ స్థానంలోనే. ఈ వజ్రసింహాసనం మీద వసంత సేన. మహారాజు మర్చిపోయింది. మహామంత్రి, ఏమిటి కళ్ళలో? ఏమిటి మహామంత్రి? మహారాణి ఉండవలసిన స్థానంలో ఈ మాయలాడి. యువరాజు మనోహరుడు చూస్తే జ్ఞాపకం ఉందే నాయన, ఈ పుష్పమాలికను విజయశాలి వై వచ్చినప్పుడు అలంకరించమన్నావు కదూ. విజయమాణిక నీ చెత్తున్నా. అమ్మా, అంత రక్తపాతంతో ఆ నవరత్న సింహాసనం తిరిగి సంపాదించింది దిక్కుమాలి నా కుక్క అనుభవించడానిక. అమ్మా, ఇంత కఠినంగా నా చేతులు ఎందుకు కట్టిపడేశావు? ఆ నిండు దర్బారులో ఈ అవమానమంతా సహించి ఊరుకోవడమేనా నీ కుమారుని విజయానికి ఫలితం? శాంతించు నాయన. ఇదిగో విజయలక్ష్మి, నీ వీరకృత్యానికి ఇదే ఫలితం. ఇంతకన్నా ఏం కావాలి? వసంత, వసంత ఎక్కడా? వసంత ఎక్కడా? వసంత ఎక్కడయ్యా? వసంత, వసంత ఈ మందు తాగు, తాగు. ఏ వైద్యురా, ఈ మందు పేరేమిటి? పేరులో ఏముందయ్యా? పిచ్చి మందు. పిచ్చి మందా? అంటే ఇది పిచ్చిని పోగొట్టేదా రాబట్టేదా? పోగొట్టేది కాబట్టే ఇది ప్రత్యేకంగా నీకోసం తాళా మిర్చి, సఫేద మిర్చి, అల్లం, బెల్లం, తేనె అన్నీ కలిపి కల్వాన్నేసి కలకండతో భర్తించాడు. అయితే కట్టిక చేయదన్నమాట. అబ్బిబ్బే, పచ్చిమిర్చి కూడా ఓ పలం కలిపాను, అందువల్ల కాస్త తప్పగా ఉప్పగా ఉంటుంది. ఇంతకు ఈ మందు నాకా నీకా? సచ్చవా, సచ్చవా, సచ్చవా.
వైద్యులు వారు అసలు నాకేం రోగం రా? ఏం రోగం లేదు, మాయ రోగం. అట్లా చెప్పు. మరి అందరూ నాకు పిచ్చి పిచ్చి అంటారే. ఇక్కడ తిన్నావా? రోగం కాదుట్రా, మాయ రోగం అంట. ఇందులోనూ మూలికా శక్తి క్రమంగా ఆవిర్లో కలిసిపోతుంది. అయితే నా ప్రతీకార ప్రయత్నం అంతా భయపడదు, ఇందులో నూతన శక్తిని దీపింపజేస్తాను. అంతేకాదు, నేడే అమరత్వం కూడా సాధిస్తాను. వసంతి, అనుకోవద్దు, నిన్ను చిత్రహింస చేస్తాను. ఈ కోటు కళ్ళు గోరి గుళ్ళతో పెగిలించి వేస్తాను. బళ్ళంతో ఈ గుండె చీల్చి ఆ రక్త ప్రవాహం. గురుదేవా, గురుదేవా, వర్మ, ఇదే నా కడపటి. తొందరపడకు, శాంతం వహించు. మనోహరుడి సహకారంతో నీ కార్యం సాధించు. నేను గురుదేవా. అదే నాన్న, మా అమ్మ పేరు వసంత, నా పేరు వసంతుడు. మా ఇద్దరి పేరు జరిగే ఉత్సవం కాబట్టి వసంతోత్సవం, మహా ఉత్సవం వసంతోత్సవం. నివేనా నువ్వాటతా నివేనా, ఆరునూరు దండాలమ్మా నీ పోరు నేను పడలేనమ్మా. నువ్వాడతా నివేనా, నువ్వాడతా నివేనా, నువ్వు మగవాడివి కావా, నువ్వు మగవాడివి కావా. సొగసులాంటినే ఎదుట నిలిస్తే మగమాటం పడిపోతావెందుకు? మగవాడివి కావా, నువ్వు మగవాడివి కావా. అయితే తల్లి తెలియకడుగుతా అర్థంగా నీకెన్నేళ్ళు? ఈ నెల దాటిన మన్నాటికి నాకు 22 ఏళ్ళు. ఆడదానికి అవసరమైన అడుపు నీలో లేదా? అది అసలే నీలో లేదా? మరి పుట్టుకతో నీ దేవుడు నిన్ను బట్ట బయలుగా వదిలేదాడా? ఆడదానివేనా, నువ్వాడదానివేనా. రావయ్య దేవరా శ్రీ వసంత భూవరా, రావయ్య దేవరా శ్రీ వసంత భూవరా. రాలేను మీరు నన్ను వదిలేయండి, అలాగా నోరారా అనరాదండి. నేను రాలేను మీరు నన్ను వదిలేయండి, అలాగా నోరారా అనరాదండి. నేను రాలంటే మేము మీదంటే వస్తే ఏడుస్తా, తవడ మీద ఏడుస్తా అమ్మా. రావయ్య దేవరా శ్రీ వసంత భూవరా. బావగారు మీరంతా మంచివారు, పూల పల్లకిలో చల్లగా ఊరేగుతారు. ఏలో నన్ను మీరంతా ఏడిపిస్తారు. ఏమి మొహం చూడవే, అయ్యయ్యో నన్ను వదిలి వదిలి వదలమంటే వదలమంటావా?
నటి మన్మధుల కథ వినగండి, రమ్యమైన కథతుంది, రమ్యమైన కథతుంది. సతీపతులు విని కుతూహలంగని సంతోషించండి, సంతోషించండి. ఆది కాలమున శివుని తపస్సుకి హడిలిపోయి సురలు, హడిలిపోయి సురలు. ఏది మాటిక దిక్కని మదనుని ఎదుట తెలుపు మొదలు, సిలుక చేరును మన్మధుడప్పుడు సిద్ధం చేశాడు, సిద్ధం చేశాడు. చెరుకు వింటిని మన్మధుడప్పుడు మెరుగు పెట్టినాడు, మెరుగు పెట్టినాడు. ఓ సాగర సదంత ఘోషలు స్వాగతాలు పలుక, సుందరమైన చక్రముగా వెలుగా, చక్రముగా వెలుగా. సుమ్మెత తేనలు జుమ్మని మోగుచు తూలి తూలి రాగా, అవును తూలి తూలి రాగా. సమ్మ పిరుతుడు శివుని సన్నిధికి జమ్మని వచ్చాడు, జమ్మని వచ్చాడు, బలి జమ్ జమ్మని వచ్చాడు. ఈ ప్రకారంగా వచ్చిన వాడై సంత పూల బాణములను వింతను సంధించి, వింతను సంధించి. మంట కంటి దేవరపై తుంట బిల్తుడేతే భగ్నమైన తపము వలన పరమ శివుడు కలిగి అగ్నిహోత్ర నేత్రమప్పుడు ఆగ్రహమున తెరచే, ఆగ్రహమున తెరచే. వేదిక చందా దేవర పోడిమి చెడిపోయి వేడి కంటి వాడి మంట బూడిదగా మారే, బూడిదగా మారే, అయబూడిదగా మారే. ఈ విధంగా హన్మధుడు భస్మమైనాడన్న వార్త వాయుదేవుని వల్ల రతీదేవి తెలుసుకున్నదై. అయ్యో నేనేమి చేతి ప్రాణనాథ, అగటా నాకేది దారి ప్రాణనాథ. మనసు గుండె బాదుకొనుచు తాను విలపించింది, తన ముండి బతుకు చందు కనుచు పలవించింది. అయ్యో 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 అయ్యో. ఈ విధంగా రతీదేవి మితిలేని శోకంతో తక్షణమే తని బ్రహ్మను గణపతి భిక్షను కోరింది, ఇంద్రుని దగ్గరకెళ్ళింది. ఎందరు దేవతలున్నారో వారందరి దగ్గరకెళ్ళింది. అందరూ విని అయ్యో మాకిది అసాధ్యమన్నారు, మాకిది అసాధ్యమన్నారు. అంతట అండపిండ బ్రహ్మాండములేలే హరిచందికేగి, హరిచందికేగి. అది దీనముగారది దేవి ప్రాణపతి నిమ్మని వేడింది, ప్రాణపతి నిమ్మని వేడింది. అయ్యో కంటికి మంటికి ఏకధారగా కన్నీరుడు రతిపై కరుణ వహించి మహావిష్ణువు తరుణిగ భయపెట్టే, లోకులెవరికి కనబడకుండా నీపలులకు మాత్రం శ్రీపతి కనబడతాడని రతికి శ్రీపతి వరమిచ్చే. ఈ ప్రకారంగా తిరిగి కలుసుకున్న రతి మన్మధులు విహరించే వసంత దిన మహోత్సవం కనుల పండువాయ హాయిగా, వసంత వేళ వన మహోత్సవం వసంత దిన మహోత్సవం. వసంతోత్సవానికి మనం కూడా వెళ్ళొద్దు మనోహర, విజయతో కూడా ఉత్సవానికి వెళ్ళిరా నాయన, వెళ్ళిరా నాయన, వెళ్ళు. ప్రణయ విలాసములే ఇవేళ, ప్రణయ విలాసములే ఇవేళ. వనమున యువజన వైభోగ లీలా, వనమున యువజన వైభోగ లీలా. ప్రణయ విలాసములే, ప్రణయ విలాసములే. చల్లని స్వామి మెల్లన వీసే, చల్లని గాలి మెల్లన వీసే. ఉల్లమున అనురాగము తోజే, ఉల్లమున అనురాగము తోజే. ప్రణయ విలాసములే, ప్రణయ విలాసములే.
వసంత సుమదళ బాల ఇది వలపులు నిండిన మాల వసంత సుమదళ బాల మన వలపులు నిండిన మాల ప్రశాంతమైన ప్రణయవనాదమే మనకెంతో హాయి మనకెంతో హాయి ప్రశాంతమైన ప్రణయవనాదమే మనకెంతో హాయి మనకెంతో హాయి క్రీడల తేదా జానమి తేదా క్రీడల తేదా జానమి తేదా ప్రేమ సఖా నయతో పారేలా ప్రేమ సఖా నయతో పారేలా ప్రణయ విలాసములే ఈ వేళ వనమున యువజన వైభోగ లీలా ప్రణయ విలాసములే ఎప్పటికీ మీ ప్రేమ ఇలాగే ఉంటుంది కదా? ఏమిటా ప్రశ్న? ఏమీ లేదు. తండ్రి పోలిక వచ్చి తమరు ఏ వసంత సేననైనా దాని పేరెంత మంచికి తల్లిగారు అలంకరింపవలసిన రత్నసింహాసనాన్ని తానాక్రమించింది. ఆ మాయలాడిన నేల వేసి కాల రాయకుంటే నేను మనోహరుణ్ణి కాను. ఏమిటిది? నా చేయి నలగదు పేసావు వదిన. వసంత ఇక్కడెందుకు దాక్కున్నావు? దాక్కోను మరి. అందమైన ఆడవాళ్ళంతా నీళ్లతో పూలతో పూలతో నీళ్లతో తరిమి తరిమి కొడుతుంటే నువ్వు మాత్రం ఏం చేసావే? అనే ధైర్యశాలి. సందేహం లేదు గురుడా, సందేహం లేదు. నవ్వండి నవ్వండి. నువ్వు నవ్వు వదిన, నవ్వు. వసంత చూడమ్మా, అన్నయ్య వదిన నన్ను చూసి నవ్వుతున్నారు. నవ్వుతారు, నవ్వరు. పనికి మారిన పాండ్యుల పిల్లని కట్టుకున్నందుకు అతన్ని, ఇండిని చంపిన పగవాణ్ణి పెండానందుకు ఆవిడ్ని చూసి లోకమంతా పగలపడి నవ్వుతూనే ఉంది. సిగ్గు లేకపోతే సరే. అది కాదమ్మా, అన్నయ్య చెప్పాడు నిన్నే నేల వేసి కార రాస్తాట. అవునా వదిన? మహామహా కొమ్ములు తిరిగిన వాళ్ళకే చేత కాలేదు. ఈ కొలట పుత్రుడేనా? నా మాట విను, నన్ను ఆపకండి. మనోహర విను, మనోహర. ఏనా అద్దు మీరిపోయావు మహారాజా. నోర్మై యుద్ధరంగంలో భయంకరమైన బల్లెపోట్లను భయించాను, కానీ ఆ కొరట కూసే కారు కూతలు సహించలేకుండా ఉన్నాను. శక్తి ఉంటే కూడా దానికి తగిన శాస్తి చేయడానికి స్వాతంత్ర్యం లేక నీ దగ్గరికి పరిగెత్తుకుని రావాల్సి వచ్చింది. అమ్మా, ఇక నాకు నీ ప్రమాణ బంధం నుంచి మోక్షమయ్యలేదా? ఎంతకాలం ఆ కొరట ఆటలు ఇలా సాగవలసిందేనా? నాయన, ఇప్పుడు మళ్ళీ ఏం జరిగింది? ఏముంది, అభిమానం ఆత్మగౌరవం అంతా మంట గెలిచిపోయింది. నా వీర విక్రమం అంతా ఆ వ్యభిచారి మోసకారి ముందు కాసు కొరగాకుండా పోయింది. తల్లి, ఇకనైనా నీ ప్రమాణం ఉపసంహరించుకో. నాయన, నీ ప్రమాణాన్ని నీవే ఉల్లంఘనం చేస్తావా? ప్రమాణం? వీరాధి వీరుడు తిరిగి పందై ఒక విలయానికి లొంగిపోవాలి అంతేనా? నేను ఈ ప్రమాణాన్ని ఎంతమాత్రం పాటించను. రాజు కుటుంబం అంతా ఇంత అవమానం పాలవుతూ ఉంటే ఇంకా ప్రమాణం అంట. ఏం జరిగిందమ్మా? ఆ పాపిస్తు వాళ్ళు వసంతసేన. మహారాజా, 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 నేనే మీ వసంతసేనను. వసంతసేన అంత మాట అన్నదా? మహారాజు అది విని సహించి ఊరుకున్నారా? సత్యశీలుడు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాడా విజయ? ఆయన ఎదురుగాలి. మాతృదేవి ఆజ్ఞకు బద్ధుడై మనోహరుడు ఊరుకున్నా, ఆ సత్యశీలుడు ఎలా ఊరుకున్నాడు? అతను నోరు ఎవరు కట్టేశారు? ఎక్కడా సత్యశీలుడు? ఇలా రమను, వెంటనే పో.
మనోహరుడు మంటి పడిపోతున్నాడు. మహారాణి కూడా ఉద్రేకంతో ఉంటోంది. ఆవిడ ఉద్రేకానికి ఏమిలే. అసలు సంగతి చెప్పు. ఏముంది, సత్యశీలుని తక్షణం పిలుచుకురమ్మని సైనాతిని పంపించారు ఈ సమయంలోనా? అవును, అర్ధరాత్రి వేళ. అంకమ్మ శివారు, అర్ధరాత్రి వేళ సత్యశీలుడు పద్మావతి అంతఃపురానికి విజయం చేస్తున్నాడు. వసంత సేనకు విజయాంబకు జరిగిన వివాదం విచారణ చేస్తున్నట తెలుసు. అతన్ని పిలిపించింది ఎందుకో నాకు తెలుసు, కానీ దీనికి చిలవలకు పలవలు కల్పించి ఒక్క విషవృక్షం సృష్టించాలి. పద్మావతి అంతఃపురానికి సత్యశీలుడు ఒంటరిగా అర్ధరాత్రి వెళ్ళడు, ఇదంతా మహారాజు స్వయంగా కళ్ళారా చూచేట చేయాలి. ఇలా చెప్తాను. మహారాజా, మహారాజా, కొంపం మునిగింది, రండి. ప్రభు, తలుపు తీయండి, మహాఘోరం జరుగుతోంది. ఆర్థం చేస్తే ఇక ఆశ లేదు. ప్రభు, మహారాజా, అయ్యో మహారాజా, 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 ఇంకేముంది మహారాజా, ఈ పాటికి అంతా అయిపోయి ఉంటుంది. అయ్యో, సంగతి ఏమిటో సరిగ్గా చెప్పు. ఇంకేం చెప్పేది మహాప్రభు, మా అమ్మగారు గొంతు ఊరేసి చచ్చిపోతుంది. కర్మ చూపులు ఏదో అందుతాయో లేదో. ఎక్కడ? ఈ పక్కనే. ఉపగొంతుడా, నన్ను త్వరగా నీలో చేర్చుకో. మహారాజును నమ్మి సముద్రంలో కురిసిన వర్షంలా నా ప్రేమంతా వృధా అయిపోయింది. ఇది నా కర్మ, ఆయన తప్పేమీ లేదు. సేనా, ఏమిటి పిచ్చితనం? పిచ్చిదాన్ని, అమాయకంగా మిమ్మల్ని నమ్మినందుకు ఇదే నాకు దక్కిన బహుమానం. మహారాజా, ఈ అవమానంతో ఒక్క క్షణం కూడా బ్రతకలేదు. మీ కళ్ళెదుటి ఇలా పచ్చగా చచ్చిపోవడమే నాకు ఆనందం. సేనా, వదలండి. సేనా, ప్రభు వదలండి. సేనా, వదలండి. సేనా, వదలండి. ఇదొక్కటే నా కడసారి కోరిక. ఇంత బ్రతుకు బ్రతికి వసంత సేన ఆత్మహత్య చేసుకున్నది అని మాట్లాడనీయకండి. ఇదిగో ఈ బాగుతో మీరే మీ చేత్తో ఈ గుండెలో పొడవండి, సందేహించకండి. సేనా, నీకు మర్చిపోయిందా? నేను ఇంకెవరి కోసం బ్రతకాలి? మీ ప్రేమ హృదయంలో నాకు తావు లేకపోయిన తర్వాత. సేనా, ఏదో కోపంలో అనిచ్చా. మంచి కోపం. ఏళ్ళ వారికి ఒక క్షణం ఆలస్యం చేసినట్లయితే నిండు ప్రాణం నిలువున ఎగిరిపోయేది. ఏమిటే నీ వాగుడు నోర్ము? ఇదంతా మోసుకుపోయి మహారాజు చెప్పకపోతే ఈ పాటికి హాయిగా చచ్చిపోయేదాన్ని. ఇంకా ఏం చెబుదా కోతలకి? నన్ను చంపండి, నరకండి, కానీ నిజం ఏనాటికైనా బయటపడక మానదు. లోకం నోరు ముడడానికి మూకుడుందా? ఇక్కడి నుంచి పెడతావా లేదా? నా పాప సత్యం కోసం మీరు ప్రాణం బలి చేసుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఇంకా సత్యం మీరే చూడండి. మహారాణి వారి మందిరంలో ఉండండమ్మా, అర్ధరాత్రి వేళ సత్యశీలుడికి ఏం పనుందో. అయ్యో అయ్యో అయ్యో, నిజమేనా ఇది? మహారాజా, వద్దు, నా మాట వినండి. పాపిస్తానా? విడు సేన, విడు విడు. మహామంత్రి, మహారాజు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఈ విషయం మహారాజేమీ కల్పించుకోడు. కానీ మనోహరుని గురించే నా మనసు తహతహలాడుతూ ఉంది. ఆ భయం అక్కర్లేదు, మనోహరుడి సంగతి నేను చూసుకుంటాను. మహారాజేమీ కల్పించుకోడు, మనోహరుడి సంగతి నేను చూసుకుంటాను. కళంకం, కళంకం, కళంకం. శాంతించండి, సంక్షోభం కలిగినప్పుడే మనసుకు శాంతిని అలవర్చుకోవాలి. శాంతి? అది చచ్చిపోతేనే నాకు శాంతి. మహారాజా, నేను చెప్పేది కాస్త వినండి. మహారాణి, మహారాణి, ఇంకా మహారాణి అంటున్నావా దాన్ని? ఎంత నయవంచన, అరుంధతి అనసూయలాగా నటించింది. దేంది కాదు, నీవే నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించు. దీన్ని ఉప్పు పాత్రలో పాతి పెట్టించిన పాపల్ని ఎక్కడో అక్కడ పాచి పెడతారు. అంత మాత్రం చేత మీ కోపం తీరుతుంది, కానీ నాకు జరిగిన అవమానం. సేనా, వసంతోత్సవంలో నా మీద కత్తి చూశాడే తన తల్లినేమో అన్నానండి,
ఇప్పుడేమంటాడు? నన్ను క్షమాపణ కోరతాడా? తప్పకుండా. నిన్ను దర్బార్లో నిన్ను మనోహరుడు క్షమాపణ కోరాలని ఆజ్ఞాపిస్తాను. పద్మావతిని పాతాళ గృహంలో బంధిస్తాను. మాతృదేవికి కారాగార శిక్ష, మనోహరుడు ఆ విలయాలని క్షమాభిక్ష వేడుకోవడం, అది 10 మంది పౌరనాయకులు ప్రభువులు ఉండే రాజదర్బారులో ఆ పనికి మారిన వేశ్యను. తండ్రి గారే స్వయంగా ఈ శిక్ష విధించారట. కానీ నాయన, ఆయన నీ కన్న తండ్రి అనే మాట మర్చిపోవద్దు. తండ్రట, పరంజ్యోతి లాంటి భార్య, ప్రజ్ఞాధురంధరుడు కుమారుడుండి ఇన్నేళ్ళు వచ్చిన వివేకం అనేది లేకపోయింది. వివేకం మర్చిపోయిన ఆ వివేకం మళ్ళీ ఆయనకు జ్ఞాపకం చేస్తాను. నాయన, పొరపాటున తొందరలో ఈ ఆజ్ఞాపత్రం పంపి ఉంటారు. ఇంతకు వచ్చిన కారణాంతరం తెలుసుకునిరా. ఇంకా కారణం తెలుసుకోవాలా? వద్దు, ఇవ్వద్దు. ఈ సమయంలో వారు మహారాజు దగ్గరికి పోవడం మంచిది కాదు. మీరంత మాత్రం అక్కడికి వెళ్ళవద్దు. మనోహర, వెళ్ళిరా. అత్త విజయ, వెళ్తాను. జాగ్రత్త, నేను వచ్చే వరకు మీరు తల్లి గారి సమీపానికి కూడా రాకూడదు. విజయ, చూస్తుండే వెళ్ళొస్తాను. తుఫాను మహారాజా, ప్రళయ భయంకరమైన తుఫాను. నగరం నిలువున సర్వనాశనం అయిపోతుంది. రాజప్రియ, ముందు వెనుక ఆలోచించకుండా మీరు వేసిన శిక్షావిధి ఫలితం ఈ తుఫాను. ఆకలి కొన్న సింహంలో వస్తున్నాడు మనోహరుడు. అగ్నిపర్వతం నిప్పులు జరుగుతుంది. మహారాజా, మీ ఆజ్ఞను ఉపసంహరించుకోండి, లేదా దర్బారంతా దట్టబడలం అయిపోతుంది. మరేం భయం లేదు, మనోహరుణ్ణి సంకెళ్లతో బంధించి తీసుకురండి. సంకెళ్ళ? మనోహరుడికి సంకెళ్ళ? సంకెళ్ళతో బంధించి తీసుకురమ్మని మహారాజు గారి ఆజ్ఞ. సంకెళ్ళ? మనోహర, ఈ శిక్ష కారణమేమిటో నువ్వు మహారాజును అడగకూడదు. చేతులకే గాని నోటికి కాదు కదా ఈ సంకెళ్ళు. పిలిపించడం కాదు మహారాజా, సంకెళ్లతో కట్టి నన్ను ఇక్కడ కీర్తించారు. అవును, ఇది మా ఆజ్ఞ. ఇది ఆజ్ఞ కాదు, మీ ఆనందం. కన్న కొడుకును, కనక మాణిక్యమానని కన్నుల్లో పెట్టు కల్పించిన కొడుకును, చోడ వీరాంకురమని స్వర్ణడోలికల్లో నుంచి ముద్దాడిన కొడుకును, కులానికి మణిపూస, కన్నులకు వెన్నెల రేడు, వంశోద్ధారకుడు, వజ్రాల గని, ఆంధ్ర వీరకేశరయ్యని అల్లారు ముద్దుగా పిలిచిన ఆనోరే నా ఈ ఆజ్ఞ విధించింది. అపరంజి కంకణాలకు బదులు ఈ అరదండాలతో నిండు కులువుకు నీ కొడుకును రప్పించడం ఆజ్ఞ కాదు, మీ ఆనందం. ఇది న్యాయస్థానం, నువ్వు అపరాధివి. తండ్రి కొడుకులనే సంబంధం ఇక్కడ లేదు. మహారాజా, నేను ఒక సామాన్య పౌరుడిలా అడుగుతున్నాను. ఏమిటి నా అపరాధం? నేనెవరికి ఏం ద్రోహం చేశాను? అంతకుండా విప్లవకారిన, ఏమిటి నా నేరం? మహారాజా, మాట్లాడరే. ఇదిగో ఈ వీరనాయకులను అడగండి, ప్రజాప్రాతినిధ్యం వహించిన ఈ దేశ నాయకులను అడగండి, నా నేరం నిరూపించండి. యువరాజు నేరం నిరూపించాలి. ఇందులో మీకేం జోక్యం లేదు. ఇందులో ప్రజలకి జోక్యమే లేకపోతే ఇంత రాద్ధాంతం ఈ నిండు దర్పారంలో ఎందుకు జరగాలి? రాజకుటుంబంలో జరిగిన కల్లోలాన్ని రచ్చగిప్పించడం మీకేం గౌరవమా? చోళవంశ చరిత్రకి ఇదొక ప్రతిష్ట. చాలు, వసంతోత్సవంలో సేనాదేవికి నువ్వు చేసిన అవమానానికి ముందు ఆమెను క్షమాపణ వేడుకో. క్షమాపణ? ఈ కులజను క్షమాపణ? మనోహర, రాజతిరస్కారానికి శిక్ష ఏమిటో నీకు తెలుసా? అగ్ని సాక్షిగా పెండ్లాడిన ఇల్లాలని విడిచి ఓ విలయాలతో ఈ కులువు కూటంలో కులుగుతున్న ధర్మద్రోహికి విధించవలసిన శిక్ష కంటే ఏమంత ఎక్కువైంది కాదు? మనోహర, సౌక్ తెగించావా? మహారాజా, ఈ అవమానంతో జీవించడం కంటే మనకి చావే మేలు. ఈ కుతర్కంతో నా కోపాన్ని రెచ్చగొట్టవద్దు. వెంటనే సేనాదేవుని క్షమాపణ కోరు. ఇది ప్రభు ఆజ్ఞ. ప్రభు ఆజ్ఞ కాదు, ధర్మ విద్రోహం జరిగినప్పుడు దేవుణ్ణే ఆతర్కించక మానరు. మహా ఇల్లాలైన తల్లికి కారాగార శిక్ష విధించిన తండ్రి దుర్మోహాన్ని ఏ కొడుకు ఉపేక్షించి ఊరుకుంటాడు? నువ్వు క్షమాపణ కోరుతావా లేదా? మనోహరుడు, ఈ కులగను క్షమాపణ? అవును, ఈ క్షణమే. క్షణం దాకా ఎందుకు? ఒక అలక్షణం చాలు. కానీ ఎవరినో తెలుసునా? స్వర్గం నుండి దిగొచ్చిన అప్సరసాని ఎవరిని నీవు ఆరాధిస్తున్నావో, వసంత కోకిల వజ్రాల బొమ్మని ఎవరిని నెత్తి నెక్కించుకుని ఊరేగుతున్నావో, కాలకోటమిషం కక్కే దాని నాలికను చిలికలు చేసి అడ్డవచ్చిన నీ పరివారాన్ని నరికేసి వర్షిస్తున్న రక్తధారలతో నా మాతృదేవి పాదాలను అభిషేకించి ఆమెను, నా తల్లిని క్షమాపణ కోరతాను.
నిర్వర్తించమన్నారా? ఇలా మీ ఆజ్ఞ నిర్వర్తించమన్నారా? భయపడుతున్నావా? పాపం, పురుషోత్తముడు యుద్ధరంగంలో పులి, కత్తి చూస్తే శత్రు చేయం గరగరలాడిపోయేది. అలాంటి మహావీరుడు ఈ మాయలాడి వల్ల పడి పిట్టలా గిసగిసలాడిపోతున్నాడు. నా నోరు ముస్తే లోకం నోరు ముస్తావా? ఊరు నాడు ఏకమై ఘోషిస్తోంది. అవును, నీవు కులడాపుత్రుడవని ఘోషిస్తూనే ఉంది. ఒకసారి కాదు, 1000 సార్లు అంటాను, నీవు కులడాపుత్రుడవు, కులడాపుత్రుడవు. పురుషోత్తమా! లే, అడ్డలే! పురుషోత్తమా, నీ మదనమ్మానంతో మచ్చలేని ఈ చోళ రాజవంశ మాన మర్యాదలు నీ మంట కలిసిపోయినాయి. నీ కామాంజంలో కాకి ఎవరో, కలహంస ఎవరో కనుక్కోలేకపోతున్నావు. కాలకూట విషాన్ని కమ్మని అమృతం అనుకుని సేవిస్తున్నావు. నా తల్లి ప్రేమ స్వరూపిణి, కారుణ్యమూర్తి, అలాంటి పతివ్రతా శిలోరత్వాన్ని కారుకూతలు పూసిన ఈ చండాలని నీ ఎదుటే గొంతు కోసి పారేస్తాను. ఈ తుట్టె పురుగు విషం తలకెక్కి నీలో జీవం కూడా లేకుండా పోయిందా? కాదు, ఆదితో చేసిన రాజ విగ్రహమా? నీకు బలి చేయడానికి ఇదిగో భక్తుడు. ఈ కరవాలంతో దీని కంఠం నరికి జిల్లున్న పైక గజిమ్మే ఆ కవస్త రక్తధారలతో నీకు అభిషేకం చేస్తాను. చూడు, నీ అందాల రాణికి ఏమవుతుందో. ఎవరు? అమ్మా, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? పాప పంకిలమైన ఈ దర్బారులో పరమ పవిత్రమైన నీ పాదం ఉంచదగింది కాదమ్మా. మనోహర, నిలు, ఎక్కడికి తప్పించుకుపోతావు? మనోహర, ఆవేశంలో నిన్ను నువ్వు మర్చిపోతున్నావు. ఉండమ్మా, నేను ఇక సహించలేను. నువ్వు క్షమించినా సరే, నా తల్లిని అవమానం చేసిన వ్యక్తిని ఒక క్షణం కూడా భరించలేను. అమ్మా, నీ పవిత్ర శరీరం నుండి శ్రమించిన ప్రతి రక్త బిందువు ఈ హింసాలోకాన్ని దహించి వేస్తుంది. ముందుగా నీ కరవాలంతో నిన్ను కన్న ఈ కడుపులో పొడిచి తర్వాత మహారాజు దగ్గరికి పో. తల్లితో నువ్వు చేసే ఈ రణతాండవానికి నీ తల్లి శవాన్ని రంగస్థలం చెయ్యి. అమ్మా, ఇదిగో నీ తల్లి, ముందు నన్ను చంపి తర్వాత నీ ఇష్టం వచ్చేట్లు చెయ్యి. ఇక నేనేం మాట్లాడను. నాకై నేను ఎవరిని చూడనని శపథం చేశాను, వారిని నీ వల్లనే ఇప్పుడు చూడవలసి వచ్చింది. చేసిన ప్రమాణాన్ని పాటించని కొడుకును నిన్ను ఈ నిండు సభలో ప్రతిమాలుకునే భంగపాటు నాకు చాలు. అమ్మా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆ కత్తిని ఇలా ఇవ్వు. అయితే క్షమాపణ వేడుకోమంటావా? నాయన మనోహర, నీ తల్లి ఓ పిరికి పంద కడుపున పుట్టలేదు. వీర పత్ని, వీర మాత, తండ్రి, ఈ క్షమాభిక్ష కంటే మరణమే మేలు. అవును, ఈ క్రూరుడు చావవలసింది. వెంటనే తిని ఉరి తీయవలసిందిగా మా ఆజ్ఞ. అమ్మా, ఇప్పటికైనా సెలవియ్యి, నిలు, నరికేస్తాను. ఇంకా సహనమా? అవును, ఇప్పుడే సహనం వహించాలి. అయితే నేను చావవలసిందే. చావవలసిందేనా? ఈ కొడుకు మనోహరుడు చావవలసిందేనా? అవును, చావవలసిందే. తండ్రి కొడుకును చంపమని ఆజ్ఞ ఇవ్వడం, అందుకు కన్న తల్లి అంగీకరించడం, ఇంతటి అదృష్టం ఎవరికి లభిస్తుంది నాయన? ఓ తండ్రి, ఓ అమ్మా, నీవేనా ఇలా చెప్పేది? అవును, నిన్ను నవమాసములు మోసిన కన్న తల్లిని నేనే చెబుతున్నా. అమ్మా, నిన్ను విడిచిపెట్టి నీ విధిని నిర్వర్తించు. అమ్మా, అమ్మా, అన్యాయం, అధర్మం. శాంతించండి.
మహామంత్రి మనోహరుణ్ణి వర్చస్థలానికి చేర్చండి. వద్దు వద్దు, ఈ శిక్ష మహాఘోరం. శాంతి ఉంచండి. రాజాజ్ఞను తిరస్కరించి సంక్షోభిస్తున్న నా మాతృ హృదయాన్ని మరింత గాయపరచకండి. తండ్రి, ఇదే నా కరపటి వీడ్కోరు. తిరిగి పరలోకంలో కలుసుకుందాం. ఏదో జరిగిపోయింది, వెళ్ళు. ఇంకా విషయాలు నాకు చెప్పదు. చెప్పడం కాదు మామ, చేతులు తోడిచ్చి వేడుకుంటున్నాను. నా ఆశారేఖను తుడిచివేసి అగాధంలోకి నా జీవితం త్రోయి వద్దని వేడుకుంటున్నాను. నా జీవన జ్యోతి అర్పివేసి అంతకారంలోకి నా బ్రతికేడు వద్దని బ్రతమలుకుంటున్నాను. విశాల హృదయంతో ఈ రోజుల్ని ముక్తపరిచిన వీర కుమారుడికి కట్టతండి చేయవలసిన గౌరవ సన్మానం అయితే న్యాయమా మామ? ధర్మం లేదా? నేను మీ తోళ్ళ వంశానికి కోడల్లే వచ్చి సుఖపట్టానికి కానీ వైభవ్యం కోల్పోయించడానిక మామ. మాట్లాడు, చెప్పండి మామ. అమ్మా విజయ, ఆ అత్తగారికి తగిన కోడలు. నేను మా మామగారితో మాట్లాడుతున్నాను. మామ, మహారాజా నీకు మామ, ఈ సందేహం వల్లనే ఎన్ని సంకటాలు. నోర్మి కులట. ఏమన్నా? నువ్వే కులటవు, కులటా పుత్రుని కట్టుకున్న భార్యవు. చండాలి, ఈ కులహీనురాలు నన్ను కులటంటే మాత్రం నిజంగానే కులటనయ్యానా? కత్తులు కఠారులే కాదు, పతివ్రతను భగవంతుడు కూడా ఏం చేయలేడు. సేనా పాపి, ఎంత దుర్మార్గానికి పూనుకున్నావు. మహారాజా, నన్ను అంతం చేయడానికి విద్రోహం పన్నారు. మరేం భయం లేదు, ఎవరక్కడ తీసుకెళ్లి బందుగా నిలబడే. Thank you.
మహారాజు గారికి. ఏమిరా? వధ్యస్థలానికి తీసుకుపోతుండగా మనోహర యువరాజు వారు తప్పించుకున్నారు ప్రభు. తప్పించుకున్నాడా? ఎలా జరిగింది? ఎవరో కంటికి కనపడిన మనిషి మమ్మల్ని తరిమి కొట్టి మనోహర్లు వారిని విడిపించి తీసుకువెళ్ళాడు ప్రభు. ఇది కేవలం నమ్మకత్వం. శత్రుపక్షం ఏదో తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. నగరిలో జరుగుతున్న నాటకమే నగరంలోనూ జరిగింది. వెతకండి, ద్రోహుల్ని బంధించండి. వద్దమ్మా వద్దమ్మా. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. ఎవరు నువ్వు? మహామంత్రి ఎవరితడు? ఆ వివరమంతా తర్వాత చెప్తా. ఈ మహాత్ముడే నిన్ను రక్షించాడు. నన్న రక్షించాడా? మహారాజు శిక్షావిధి, మాతృదేవి ఆజ్ఞావిధి నెరవేర్చి తీరాల్సిందే. నన్ను వదిలించండి, వదిలించండి, వదిలించండి. రాజప్రియ, నీవైనా నా తల్లి ఆజ్ఞ నెరవేర్చు. ఇదిగో మనోహర. మనోహర, మాతృవాక్యం నెరవేర్చాలంటే నీ మాతృదేవి చెరలోనే మరణించాల్సి వస్తుంది. అమ్మగారా, చెరలోనా? అమ్మగారే కాదు, విజయాంబ కూడా. ఇప్పటికైనా తెలుసుకో, నీవు జీవించడం అవసరం. రాజాధిరాజా, రాజమాతాండ, రాజగంభీర, రాజ కోలాహల, రాజవీర ధీర పర, రణరంగ ధీర వీర సూర, లేకుండానే ముప్పొంగు గంజి తాగే వసంత మహారాజా బహుపర 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 బహుపర. తిమి తిమి వచ్చి తిమి వసంత. అమ్మగారు కడతారు లే. అంత దర్బార్ మాదిరిగా ఉండాలి. నేను చెప్పినట్టు చెయ్యి. ఇక్కడ కూర్చో. ఇప్పుడు నేను చెప్పినట్లు చెప్పు. మీరెవరు? మీరెవరు? బదులు చెప్పండి, బదులు చెప్పండి. అరే 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 అరే, బదులు చెప్పండి మహారాజా. అరే 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 అరే, బదులు చెప్పండి మహారాజా. మహారాజా అని చెప్పండి. సరే మహారాజా, నేను మహామంత్రిని. మీరెవరో తెలుసా? తెలుసు తెలుసు, మా మహారాయణ. రా మహారాజా, మీరు మన సేనాపతి. అవును అవునే అవునే. అయితే మహారాణి ఎవరు? అది మంజుల. మాట్లాడు. ఇప్పుడు నువ్వు మహారాణి, మహారాజు గారితో కూర్చో. కూర్చోను. కూర్చోవా, కూర్చోను. అమ్మా ఏడా కేడకు, కూర్చుంటాలి. కూర్చో. ఇందు మహారాజు. మహారాణి? మహారాజు. అయితే ఇద్దరు ఒకేసారి ఒకేసారి జాగ్రత్త. సచ్చావా? సచ్చావా? అవునవును అవును అవును. బాయ్ ఏమో వసంత. మహారాజా. మహారాజా, ఏలని వారి దర్శనార్థం ఎవరైనా పరాయరాజు వస్తే, ఆ వచ్చిన రాజు కోపంగా ఉంటే మీరు కోపంగాను, నెమ్మదిగా ఉంటే తాము నెమ్మదిగాను. సార్ ఇక సభా కార్యక్రమం కావాలి. సేనాపతి నాట్య లేకుండా దర్బారా? అయితే మహారాణి గారే గజ్జి కట్టాలి. కోకిల అడు. ఇదిగా ఇదిగా ఆర్తాలి.
ఓ పరమేశ్వర రాజా, మీరు ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారా లేక కోపంగా ఉన్నారా? ఓహో, కోపంగానే ఉన్నారా? పోయి మూర్ఖుడా, తెలివి తక్కువ మహారాజా, ఎందుకు వచ్చావు? శ్రీ శ్రీ వసంత మహారాజులు వారి దర్బారుకు వచ్చిన కారణం ఏమిటి? మంత్రి, ఈ కోపం చాలా ఏమిటి? వసంత శానమ్మ గారు సెలవిచ్చిందేనండి వీరిని పట్టాభిషేకానికి తయారు చేయమని. అందుకని వైద్యుడా, ఈ పిచ్చి కుదురుస్తావా లేక? ఇది పిచ్చి కాదు, మాయరోగం, దీనికి మందే లేదు. మహారాజా. ఏమి చేనా? ఏమి లేదు, మిమ్మల్ని ఏదో అడుగుదాం అనుకున్నాను. అడుగు, సందేహం ఎందుకు? నీవేమడిగినా ఇచ్చేస్తా. అమ్మా, నన్నే పరీక్షిస్తున్నారు? దశరథుణ్ణి వంచి వరాలు పుచ్చుకోవడానికి నేనేం కైకేయిని కాదులేండి. సేనా, నా మాట నమ్ము, నీకేం కావాలాడు, అడుగు సేనా. మనోహరుడు రాజ్యాన్ని కొరగాకుండా పోయాడు కదా, మన వసంతుడికి ఎందుకు పట్టం కట్టకూడదు? వసంతుడికి? పిచ్చి వాడికి పట్టమా? వాడికి పట్టిన పిచ్చి నీకు పట్టినట్టుంది. మహారాజా, మీరేమంటారో అని అడిగి చూశాను. వాడు నాకే కాదు, మీకు కన్నకుడికే కదా. పోనీయండి, మీ తర్వాతనే వాడు నాకు. వెయ్యి కాలానికి మీరు బాగుంటేనే నాకు. సేనా, నీ మనసు నాకు తెలియదు కానీ వసంతుడు. మళ్ళీ ఆ మాట ఎత్తకండి. రండి, ఈ తీయని వెన్నెల వృధా అయిపోతుంది. పిచ్చి వాడికి పట్టమా? వాడికి పట్టిన పిచ్చి నీకు పట్టినట్టుంది. మారుస్తాను, వసంతుడికి పట్టం కడతాను, నా లక్ష్యం సాధించి తీరుతాను. ఈ రాజు నమ్ముకుంటే ఇక లాభం లేదు, లాభం లేదు. కొత్త మార్గం తొక్కాలి. ఉగ్రసేనుడు, అందుకు ఉగ్రసేనుడే సమర్థుడు. ఉగ్రసేనుడే సమర్థుడు, ఉపయోగించుకుంటాను, ఉపయోగించుకుంటాను. కోకిల, అన్న తిన్నావా? లేదు. లోపల ఎవరో ఉన్నారు, జాగ్రత్త.
వసంత. నా వల్ల నీకే అపకారం జరగదు. మనిషివా దయ్యానివా? మనిషిని. మనిషివా? అయితే కంటి కనపడమే. అదొక ఔషధం కదా. ఆ మందు నా కొంచెం ఇస్తావా? ఇస్తాను. నేను చెప్పే పని చేస్తావా? ఓ ఒకే ఒక సిపాయి లోపలికి చెప్తా. మరి నా కనపడతావా? అలాగే తొందరగా కే. సరే. సిపాయి కలపరు, నేను వసంత. సందేహం లేదు గురుడా, సందేహం లేదు. మనిషే, మనిషే. వసంత, ముందు తెలుపుతారు. మరి ముందు తర్వాత త్వరండి. ఆ కుండను పట్టుకోండి. మందు, మందు. ఏ మర్చిపోవద్దు, తీసుకురా. చూసావా, ఇంకా వసంత సేనకు నా మీద మోహం పోలేదు. పురుషోత్తముని చంపేసి నన్ను చోళ సింహాసనం ఎక్కిద్దామని చూస్తోంది. నేనంటే ఎంత మోజు దానికి. అలా అయితే అస్తమానం నీ హృదయపీఠంలోనే ఉంటాను. మీ వసంత సేన. అక్షయ, తక్షణం మా అంగీకారం వసంత సేనకు అందించు. తగిన సిబ్బందితో నేను బయలుదేరి వస్తాను. చిత్తం. ఇంతకు వసంతసేన ఉత్తరంలో ఏమని రాసింది? చోళరాజ్యాన్ని ఆక్రమించడానికి ఉగ్రసేనుని వెంటనే రావాల్సిందిగా కోరింది. అలాగా? అవును, సమాధానంతో అతని దూత త్వరలోనే రావచ్చు. మనం జాగ్రత్తగా ఉత్తర దిక్కున కాచి ఉండాలి. బయలుదేరండి. మహామంత్రి ఎవడో గుర్రం మీదకి వస్తున్నాడు. ఎవరు నువ్వు? నేనే. ఎక్కడ పెడుతున్నావు? వెళ్ళాల్సిన తోటికే. ప్రియా వసంతసేన, అక్షయుణ్ణి పంపుతున్నాను. ఇతడు నీకు సహకారిగా ఉంటాడు. నేను త్వరలోనే తగిన సిబ్బందితో వస్తున్నాను. చోళరాజ్యం ఏమిటి, స్వర్గసీమే మనది. ఉగ్రసేనుడు ద్రోహం. ఇక ఆలస్యించే లాభం లేదు. ఆ వంచకిని హతమార్చాల్సిందే. తొందరపడుతున్నారు. వసంతసేనను చంపలేక కాదు నేను ఇన్నాళ్ళు ఊరుకున్నది. దాన్ని చంపితే దాని కుట్రలు ప్రపంచానికి వెల్లడే కావు. మహారాజు ఆ మైకు నుంచి మేలుకోరు. మహారాణి విజయాంబల మీద ఆ హత్యా నేరం రావచ్చు. ఆలోచించండి. మరేంటి మార్గం? కుట్రను కుట్రతోనే కూల్చివేయాలి. రండి చెప్తాను.
మహారాజా ఈయన పిచ్చిని పేరు మోగిన వచ్చుట అయితే సేన మందిరానికి తీసుకుపో వసంతుడు పిచ్చికు దొరుకుతాడేమో చెప్తాం అమ్మా మహారాజా వారు పంపారు పిచ్చి కుదర్చడంలో ఈయన పెట్టింది పేరుట ఎవరది మహారాణి నేను గొప్ప రాజవంశం నా పేరు ఉగ్రసేనతో వెళ్ళు అవును మహారాణి భేష్ భలే ఒడుపుగా బుట్టలో వేశావు మహారాజు మీ ఆసరా ఉండాలి గాని నరమానవుడి తరమ నా నిజస్వరూపం తెలుసుకోవటం సరే కడమ విషయాలన్నీ నేను చూసుకుంటాను నువ్వు ఇలాగే నగరిలో రాజవైద్యుడిగా నటిస్తుంది నటన చెప్పాలా నాకు ఏ వయసురా మందు మాకని ఎందుకురా నా ప్రాణాలు తీస్తావు అదే వీలుగా అందే ఎంత పాటు పడ్డా ఏమిటి నా ప్రాణాలు తీస్తామా భగవంతుని దయవల్ల మీ ఆయుస్సు మీ ఆయుస్సుతో పాటు మీ వ్యాధి మీ వ్యాధితో పాటు నా ఉద్యోగం చిరకాలం వర్ధిల్లాలని ఆ యముణ్ణి ఎంతో ప్రార్థిస్తున్నాను అయితే యముడికి బాగలేమిట్రా దొన్నపోతు అందుకే పాపుల్ని తీసుకెళ్ళడానికి రావటంలో ఆలస్యం అవుతుంది ఎందుకంటే దున్నపోతు మీద రావాలి కదా సందేహం లేదు సందేహం లేదు వైద్యులు వారు పాపం మిమ్మల్ని చూస్తే చాలా తాలేస్తుంది ఎందుకు ఎంత క్షణికం మీ జీవితం ఇదిగో కొత్త వైద్యులు మరి నేను తప్పుకోవాలి ఎవరురా కొత్త వైద్యుడు అయితే కొత్తగా ఏం తెలిసినాయి నీకు ఔషధం లేకుండా వ్యాధుల్ని అట్టే పోగొడతాను మరిచే అసలైన వైద్యుడు అన్న మాట సందేహం లేదు సందేహం లేదు బాల వైద్యురా అయ్యా పట్టవయ్యా దారి ఇక్కడా వసంత 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 వీరసింహ ఒకవేళ అకస్మాత్తుగా బయలుదేరవలసి వస్తుందేమో సిబ్బంది సిద్ధమేనా సిద్ధం చూడు ఈ ఉత్తరం అక్షయ్ని కందచేయి జాగ్రత్త అక్షయుడి గారికి ఓ జాబు ఇలాతే ఉగ్రసేనుడు సిబ్బందితో వచ్చాడు అందరూ సన్యాసి వేషాలతో వచ్చారట ఏమిట అక్షయ ఏం లేదు సాధువుల వేషాలతో సామ్రాజ్యాన్ని కూలదోశారు చాలా మంది అవును కానీ వాళ్లకు స్వాగతం ఎలా ఇద్దామా అని ఆ పని బాగా ఆలోచించి చేయాలి ఏమిటి ఆలోచించేది ఆ పని చిటికలో చేసేస్తాను ప్రపంచమంతా మిథ్య ఓ మాయా నాటకం మరుక్షణంలో ఏం జరుగుతుందో మానవ మాత్రులకు ఏం తెలుస్తుంది స్వామి త్రికాలజ్ఞులు తమగోటి మహానుభావులకు తెలియనిదేమున్నది ఓ మహారాణియ సుమంగళీభవ
మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. బాబు, స్వాముల వారికి నమస్కరించు. దీర్ఘాయుష్మాన్ భవ, చిరంజీవి, బాగా చదువుకుంటున్నావా? ఓ, నాకు మంచి మంచి పద్యాలు కూడా వచ్చు. ఎడమ వట్టి పెంచి కషాయము ధరించి సగము కళ్ళు మూసి సైగ చేసి సుందరాంగి వంక చూపులు విసరడు దొంగ స్వామి పూల రంగ స్వామి. వసంత, వినాతలో తీసుకెళ్ళి. ఈశ్వర విలాసం, పురుషోత్తమ, సర్వేశ్వరుణ్ణి సాక్షాత్కారం చేసుకుని చెబుతున్నాను. సమయానికి మమ్ము భగవంతుడిచ్చటికి తీసుకొచ్చాడు కాబట్టి మీకు అప్రియమైన సత్యం చెప్పటం మాకు ధర్మం. మీకు ఒక పెద్ద అవాంతరం రానుంది, ప్రాణాపాయం కలిగే సూచనలున్నాయి. అది వరలోని స్వామి. తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, ఇప్పటి నుండి రేపు ఉదయం వరకు మీ రాణిగారు మీ నుండి విడిగా నుండి ఒక వ్రతం అనుష్ఠించాలి. నారాయణ నారాయణ. అమ్మో, మహారాజును విడిచి ఒక్క క్షణం ఉండటమే నా వల్ల కాదు స్వామి. మహారాజును కాపాడాలంటే మా ఉపదేశం పాటించండి. మహారాణి, మా మాటలోని అంతరార్థం గ్రహించండి. భగవంతుడు మిమ్ము రక్షించుగాక. ఏమి ఏమి రాణి? చిత్తం మహాత్మ, తమ ఆజ్ఞ. నారాయణ. మా మనసుకు శరీరానికి విశ్రాంతి అవసరం, ఏర్పాటు చేయిస్తాం. ఏకాంతంగా భగవద్ధ్యానానికి ఓ మందిరం చాలు. చిత్తం. నారాయణ నారాయణ. సాధువుల వేషంలో శత్రు సైన్యం. పదండి, ఆలసించితే చోడవంశం ధూళిపాలవుతుంది. మనోహర, తొందరపడు. ఇరుపక్షాల బలాబలాలు ఎంచుతూ అలాగని మహాసామ్రాజ్యాన్ని మంటగలుతామా? లేదు, రాజప్రియుణ్ణి పాంచదేశం పంపుదాం, దండురాగాని ధర్మయుద్ధం సాగిద్దాం. అవును యువరాజా, మీరు వెంటనే వెళ్ళండి, అక్కడ అప్రమత్తులే ఉండండి. పదమనోహర, రాజప్రియ నువ్వు బయటే. ఎవరది? ఓ, మహారాణి వసంతాదేవియా. స్వాములు వారు ధ్యానములో ఉన్నట్టున్నారు. పరమేశ్వర ధ్యానంలో కాదు, హృదయేశ్వరి ధ్యానంలో. కూర్చో. ఈ అమృతాన్ని ఆస్వాదించండి స్వామి. ఆస్వాదిస్తూనే ఉన్నాం. నీ కన్నులలో ఉండే ఆ కమ్మని అమృతాన్ని. ఏమిటా చూపులు, ఒకే మారు మీ కళ్ళతో మింగేస్తారా ఏమిటి? ఊర్చిన తుమ్మెద తీర్చిన మల్లె, తీర్చిన గులాబీ రేఖ, అవతరించిన ఆనంద స్వరూపి. చదరంగం ఎత్తులన్నీ సరిగ్గా వేసినట్లేనా? ఇంకా సందేహమా? కోటలో ముఖ్య స్థానాలన్నీ మన వీర సైనికులు ముట్టడించే ఉన్నారు. ఆజ్ఞ ఇచ్చిన మరుక్షణమే యుద్ధం అంటే
ఓట మన చేతుల్లో మహారాజు బందీఖానాలు. యుద్ధమా? అంతవరకు రాణిస్తానా? ఈ చోళ రాజ్య సైనిక సన్నాహం అంతా ఇదివరకే ఈ గుప్పెట్లో ఉంచాను. యుద్ధం వచ్చినా మనకేం లెక్కలేదు. శత్రుసేనలు కోటలో ప్రవేశించిన తర్వాత పురుషోత్తముడే కాదు పురంధరుడు కూడా ఏం చేయలేదు. శత్రువు ప్రవేశించింది రాసనగరులో మాత్రమేనా? రాణివాసంలో కూడానే. ఇక్కడ ప్రవేశించింది జయించటానికి కాదు, నీ చేతుల్లో చిక్కటానికి. ఉండండి, మళ్ళీ వస్తాను. అటెళ్ళకూడదు, విజయమ్మ గారు బిడ్డను కన్నారు. నా చిట్టి తండ్రి, ఏం పాపం చేసుకుని మా ఇంట పుట్టావు నాయన? దాసీ జనం జోరపాట పాడుతూ ఉంటే బంగారు తూగుటూయలో ఊగాల్సిన నువ్వు ఈ చీకటి కొట్లో పుట్టి పెరుగుతావని కళ్ళు కూడా అనుకోలేదు నాయన. అత్తయ్య, ఇన్ని కష్టాలు పడడానిక మా ఇంటి కోడలు అయ్యా? అంతా నా పూజ ఫలం అత్తయ్య. ఏనాడు నేను అడుగు పెట్టాను, ఆనాటి నుంచిగా మీకు కడగడ్లన్నీ. కాదమ్మా, నువ్వు మెట్టిన చోట మట్టి బంగారం అవుతుంది. నువ్వు కాదమ్మా ఎనర్థానికి కారణం. ఆ పుణ్యాత్మురాలు అనుభవిస్తుంది ఆనందం. ప్రియా, ఇలా ఈ ఆనందం అనుభవించి ఎంత కాలమైంది. సాధు అమ్మని తీసుకుని సరాసరి స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు. సన్యాసితో నువ్వు కులకటం కూడా భగవదాజ్ఞేనా? మహారాజా, తొందరపడకండి. మీరు కన్నదంతా మిథ్య, విన్నదంతా అబద్ధం. వివేకంతో విచారించి తేల్చిందే సత్యం. మీ కన్య ఏమైనా చెదిరిపోయిందేమో, శాంతించండి. నీ కబడ నాటకం కట్టిపెట్టి ఎక్కడ దొంగ సన్యాసి? వారు యోగ సమాధిలో ఉన్నారు. యోగ సమాధిలోనా భోగ సమాధిలోనా? నన్ను ఇక మోసం చేయలేదు, ద్రోహి. మహారాజా, మహారాజా, అగ్గిలాంటి ఇల్లాలు అన్యాయంగా అనుమానించకండి. మహారాణి మీద వేసిన అపనిందంతా మీరిద్దరూ కలిసి చేసిన కుతంత్రం అవునా కాదా చెప్పు. దాన్నేం అడుగుతారు? నే చెప్తాను వినండి, ఇదంతా చేసింది నేను. అవును, నా భర్త కేసరి వర్మకు విషం పెట్టింది నేను. నీ భార్యపై అపనింద మోపింది నేను.
కులటా ఈ నగ్న సత్యాన్ని నిర్భయంగా నీ ముందు వెల్లడించడం నీకు భయపడి కాదు, నన్ను మన్నించమని కాదు, నన్నేమీ చెయ్యలేని సహాయ స్థితిలో ఉన్నావని నీకు తెలియజెప్పడానికి. ద్రోహి ద్రోహి ద్రోహివి నువ్వు. నన్ను చేపట్టి నిన్నాశ్రయించిన కేసరి వర్మకు ద్రోహం చేశావు. స్వసుఖాల్లో మునిగి కన్నెత్తి చూడకుండా కట్టుకున్న భార్యకు ద్రోహం చేశావు. విలాస వస్తువుగా నన్ను వినియోగించుకుని నా కుమారునికి పట్టం కట్టకుండా నాకు తీరని ద్రోహం చేశావు. ద్రోహి దుర్మార్గురాలా, ఇక నేను ప్రాణాలతో వదలకూడదు. ఎవరక్కడ? దీన్ని బంధించండి, బంధించండి. పురుషోత్తమ మహారాజా, మీ అధికారం అస్తమించింది. అక్షయ, ఇతన్ని బంధించు. అక్షయ, ఏమిటి ఆలోచన? అజేయమైన నీ రాజవంశానికి అపకీర్తి తెచ్చా. వీరకరవాలం ధరించిన ఈ హస్తానికి గలయాలి అగ్రతో వచ్చిన ఈ సంకెళ్ళ గజరాజు గడ్డిపోతలకు కట్టుబడిపోయాడు. ఏం చేస్తాం? సాలించు, మీరు గడ్డిపోతలు కాదు, పిరికి పందలు. ఆడుదానితో చేరి ఆడువారైపోయారు. కత్తి పట్టి కథారంగాన నిలవలేక నిలవలేక కాదు. కామాంధుడైన రాజును జయించడానికి కత్తులు అవసరం లేదు, కాషాయమే చాలని గ్రహించాడు మా ఉగ్రసేన మహారాజు. మహారాజు కర్మచాలక పురుషోత్తముడు ఒక వేశ్యకు బానిసే. అమ్మమ్మ, ఎంత మాట! ఎవరు వేశ్య? వసంతసేన. వసంతసేన మహాపతివ్రత, సాధ్వీల లామ. అక్షయ, చేసిన ద్రోహం చాలు. ఇంకా ఎందుకు నా మనసును పుండు చేస్తావు? చేతులు కట్టి చిరసాలలో పడవేసి సింహంతో ఆడుకుంటున్నారా? కాదు, నేను చేసిన పాపం నాతో ఆడుకుంటూ ఉంది. మహాసాధ్వి పద్మావతికి నేను చేసిన ద్రోహం నన్ను తాకి అనుభవిస్తున్నాను, అందుకే అనుభవిస్తున్నాను. ఇప్పుడు విచారించి ఏం లాభం? రేపే వసంతుడి పట్టాభిషేకం. ఏమన్నా వసంతునిక పట్టాభిషేకమా? ఆ మతిహీనుడా ఈ మహారాజ్యానికి మకుటదారి. అయ్యయ్యో, నా పాపం ఎలా బట్టలైంది! నాయనా మనోహర, నీకు అభోసభం ఎరుగుని నీ సతికి, అమాయకురాలైన నీ తల్లికి నేను చేసిన ద్రోహం నాకు కొడుతోంది నాయన. నాకే కాదు, నా ప్రజలకు కూడా పంచి పెడుతున్నాను. కాకి చేత కబురంపితే కసాయివాడైనా కన్న తండ్రి కదా అని కాపాడేవాడివే. ఎక్కడున్నావు నా తండ్రి? నాయన ఎక్కడున్నావు రా నా తండ్రి? ఎక్కడ 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 ఏడి ఎక్కడ? మనోహర 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 మనోహర! మహారాజా, అక్షయుడు తమ దర్శనానికి వచ్చారు. వచ్చాడా అక్షయుడు? భేష్, త్వరగా రమ్మను. విజయవార్తతో వచ్చి ఉంటాడు. ఆ విజయ బిడ్డను హతమార్చుంటాడు. ఇదిగో అక్షయుడికి నా బహుమానం, మీ దళాధిపతి గొప్ప తాంత్రికుడు. సందేహం ఏమిటి? రా అక్షయ, రా.
ఏం అక్షయ? ఏమిటి, ఇతను అక్షయుడు? అవును. కాదు, నేనేనమ్మా నిజమైన అక్షయుణ్ణి. ఇంతవరకు మీ కనుగొప్పిన వాడు కపట వేషధారి. ఏమిటి? చిత్తం ప్రభు దారిలో నన్ను అడ్డగించి బంధించి వేశారు. బంధించారా? ఎవరు? మనోహరుడు. మనోహరుడా? పోనీ, ఒక్కసారి ఆ బిడ్డనైనా చూడనివ్వండి. విజయ, విజయ మనోహర స్వామి, అతన్ని బంధించండి. మనోహర, ఇక నీ ఆటలు సాగవు. అయిపోయింది, అంతా నాశనమైపోయింది. నాశనం ఇంకా ఆరంభం కాలేదు. రేపు తెల్లవారని నీ బిడ్డ బలిదానంతో ప్రారంభమవుతుంది. అమ్మా, మీకు తెలియదమ్మా, నాన్నగారు చరసాల్లో ఉన్నారు. మీకు నేనిచ్చిన మాట కోసం ఈ పాపాత్మురాలి ఆజ్ఞ శిరసా వహించి నేనే నా చేతులారా బంధించాను. తీసుకెళ్ళండి. అమ్మా, ఈనాడు నాన్నగారు నిజం తెలుసుకున్నారు, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు. మీకోసం నా కోసం తప్పించిపోతున్నారమ్మా, తప్పించిపోతున్నారు. అమ్మా, అమ్మా, నిజం తెలుసుకున్నారు. మహామంత్రి, కొంప ముడిగింది. ఏమిటి వర్మ? అక్షయుడు తప్పించుకుని పారిపోయాడు, మనోహరుడు పట్టుబడ్డాడు. అదిగో రాజప్రియుడు పాండ్యసేనలతో వస్తున్నాడు. ఏం పర్వాలేదు, మీరు పదండి, నేను వస్తా. నన్ను నేల వేసి కాల్రాచే మహావీరుడు. పాపం పసిబిడ్డ అమ్మను తలుచుకుంటున్నాడు. అమ్మా. అమ్మ ఎందుకోయ్? మీ అమ్మమ్మ దగ్గరికే పంపుతాను. ఆగు. ఉగ్రసేన, అలా కాదు, ముందు ఖైదీలో ఉన్న పసిబిడ్డను బలి ఇవ్వాలి. అక్షయ, వెళ్ళి బిడ్డను తీసుకురా. అన్నయ్య, ఇక్కడున్నావా? ఎలాగైతే నేను వచ్చేశా. పలే, మరి ఇదైతే ఏమిటి? ఎవరు కట్టేశారు నిన్ను? వసంత, వెళ్ళావు తనకి. హే, నువ్వేనా మా అన్నయ్యని ఇట్లా కట్టేసింది? అమ్మా వద్దమ్మా, అన్నయ్యను వదిలే. నువ్వు వదిలే. వసంత, నీకు తెలియదు, ఊరుకో. నాకంతా తెలుసు. నాన్నను, వదిన్ను, పెద్దమ్మను అందరినీ ఖైదులో వేశా. అన్నయ్యను కట్టి గుర్తిస్తున్నా. ఇదంతా నేను ఒప్పుకోను. అన్నయ్య, అన్నయ్యేసి తెరిచేసి వదిలేమ్మా, నన్ను వదులు, నన్ను వదిలే. వదిలేమ్మా. వసంత, ఏమిటా నీ గోరా? ఊరుకో. ఎందుకు ఊరుకోవాలి? నేను ఊరుకోను. నాయన, నా మాట వినరా, రేపే నీకు పట్టాభిషేకం, అంతవరకు ఊరుకో. నాకేం వద్దు, నేను చావనన్నా చస్తాను కానీ రాజు మాత్రం కాదు. నన్ను వదిలే. అయ్యయ్యో, నా కర్మంరా ఇదంతా. నా కర్మ? వసంత, నోరు మూసుకు పడుంటావా లేదా? నేను ఉండను. ఉండవు. అమ్మా, అమ్మా, అమ్మా,
కసుగాయి మీద ఎందుకునైనా మీకు ఇక్కసి? ఈ పసిపాప ఏం పాపం చేసిందని? పాపిష్టి ప్రపంచంలో పుట్టడమేనా దాని పాపం? అదంతా మాకు తెలియదు, మహారాణి గారి ఆజ్ఞ. మహారాణి? ఎవర్రా మహారాణి? వెళ్ళు, వెళ్ళి ఆ రాక్షసుతో చెప్పు పాండ్య రాకుమార్ తన బిడ్డలు ఇవ్వటానికి వీల్లేదన్నదని చెప్పు. ధైర్యం ఉంటే అతను పడి పాలు తీసుకోమన్నదని చెప్పు. విజయ శాంతించమ్మా. అత్తయ్య ఇంకా శాంతి సహనమా? నా కన్న బిడ్డను బలి ఇవ్వమంటారా? కసిగాయలు నరికి ఆకాశాన్ని వాళ్ళకి అప్పు చెప్పమంటారా? ఇంకా ఏం సహనం అత్తయ్య? అన్యాయాన్ని ఎదిరిద్దాం అత్తయ్య. ముందు నన్ను చంపి తర్వాత నా బిడ్డను తీసుకెళ్ళని అంతే అంతే అత్తయ్య. పట్టాభిషేక మహోత్సవం ఈ బలిదానంతో ప్రారంభం కావటం శుభ సూచకం. అవును, అది మన అదృష్టం. చోహళ వంశాంకురం పాపం, పసిపాప తండ్రి చేసిన పాపానికి ప్రహణాలు అర్పిస్తోంది. మనోహర అల్లారు ముద్దు బిడ్డను కళ్ళారా కడసారి చూసి మురికాల మొదటి బిడ్డను ఒకసారి ముద్దు పెట్టుకో. నవ్వుతున్నావే, నవ్వు. ఏడుస్తూ బ్రతకటం కన్నా నవ్వుతూ చావటం మంచిది. ఉగ్రసేన కాని ముందు నన్ను చంపి తర్వాత ఈ శిశువుని చంపండి. వీల్లేదు, మీ అందరి కళ్ళెదుటే ఈ శిశువుని చిత్రాధ చేసి తర్వాత మీ వంశాన్ని సర్వనాశనం చేస్తాను. సేన వద్దు, ఈ అన్యాయాన్ని కొడిగట్టవద్దు. ఈ శిశువు వచ్చే మహాపాతకంతో చోళ వంశానికి చిచ్చు పెట్టవద్దు. నీకు కావాల్సింది రాజ్యమేగా, తీసుకో, మమ్మల్ని విడిచిపెట్టు. సేనా ఇన్నాళ్ళు నిన్ను సపత్తిగా సహించాను. నా భర్త అనురాగానికి నన్ను నా బిడ్డను దూరం చేస్తే ఊరుకున్నాను. నిండు కొలువులో నీవు పట్టమేషి పదవి ఆక్రమిస్తే ఓర్పు వహించాను. నీకే ఆపద రాకుండా మహావీరుడైన మనోహరుని మాటతో బంధించాను. సేనా నిన్ను కోరేదేమీ లేదు, ఈ ఒక్క సహాయం చేయి, మమ్మల్ని విడిచిపెట్టు. నీకే అపకారం చేయని అమాయకులు మమ్మల్ని ఏ వనాంతరాలకైనా వెళ్లి ప్రాణాలతో బ్రతకని. మిమ్మల్ని బ్రతకనివ్వటమా? వీల్లేదు, మిమ్మల్ని అడుగంట నాశనం చేస్తాను, చేసి తీర్తాను. సేనా సత్యం ఆగ్రహించిందా? సర్వనాశనం తప్పదు, జాగ్రత్త. బెదిరిస్తున్నావా? మళ్ళీ చెప్తున్నా, నీ నాశనం నువ్వే తెచ్చుకుంటున్నావు. మనోహర నాయన, ఈ నాశనానికంతటికి నేను కారణం. వీరావేశంతో నీవు విరుచుకుపడ్డ రోజు నీ చేతులు విరిచి కట్టాను, నీ శౌర్యాగ్ని చల్లార్చి వేశాను. అడుగడుగు నా చోళ వంశాన్ని అవమానాల పాలు చేశాను. మోసపోయాను తండ్రి, మోసపోయాను. మనోహర అన్యాయాన్ని హతమార్చుకొని నేను మనసారా అనుమతించగలిగిన ఈనాడు నువ్విలా నిస్సహాయుడమై నిలబడున్నావు తండ్రి. అమ్మా, మోసాన్ని గ్రహించారా అమ్మా? చెప్పండి, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. చెప్పండి, ఈ కిరాతక కూటానంతా ఒక క్షణంలో నాశనం చేస్తాను. నాయనా మనోహర, ఇన్నాళ్ళు అధర్మాన్ని పెరగనిస్తున్నానని ఎరక్క కాదు, పాపానికి పాలు పోసి పెంచుతున్నానని తెలియక కాదు. మీ నాన్నగారి కోసం, మీ నాన్నగారి ఆనందం కోసం నిన్ను ప్రతిరతో బంధించిన, ఈ కులతకు తల వంచిన అంతా ఆయన కోసమే. కాని వారే ఈనాడు కారాగారంలో కలలిపోతున్నారు. మనోహర, అహింసకు అర్థం పిరికితనం కాకూడదు. ధర్మం దైవం నీ వైపున్నారు. అధర్మాన్ని నాశనం చెయ్యి, ధర్మాన్ని ప్రతిష్ఠించు. Ha ha ha!
నన్ను మర్చిపోకు, నేను చచ్చిపోతా. నేను రాక్షసి, చివరకు వసంతను కూడా పొట్టలు పెట్టుకున్నావా? మనోహర ఆగు, ఈ ఘాటుక నాకు బదిలీ. నేను ఒక వేడితో తప్పిన లాభం లేదు. చిత్రాలు చెయ్యాలి. మహామంత్రి, నన్ను మన్నించు. పద్మావతి ఎక్కడ? నా పద్మావతి ఎక్కడ? దయచేయండి మహారాజా. రాజప్రియ, ఎక్కడ పోతావు? చూడు వసంత సేన, చూడు, నువ్వు విషయం పెట్టి చంపిన కేసరవరం ఇంకా చావలేదు. నిన్ను చిత్రవత చేయటానికి జీవంతోనే ఉన్నాడు. విడు, నేను నీకు భార్యను కదా. భార్యవా నీకు? భర్త విషయం పెట్టి నెట్టేట్లు పారేసిన రాకాసి నువ్వు భార్యవు. క్షమించండి, స్త్రీ హత్య పాపం. పాపం? పిశాచి, స్త్రీవా నువ్వు? ధనాశతో పవిత్రమైన శీలాన్ని పలికేయడం పాపం కాదా? అమ్మాయికురాలైన పద్మావతి దేవి కపనింద కల్పించడం పాపం కాదా? నిన్ను నమ్మిన మహారాజును మోసగించి చివరికి ఆ రాజ్యానికి చుచ్చు పెడతాం పాపం కాదా? చిత్తుమాత ఘాతకి తండ్రి పోయి అమ్మా.
నన్ను క్షమిస్తావా? రామనోహర, నాన్నగారు, నేను మీకు చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తం లేదు నాయన. అలా అనకండి నాన్నగారు, అదంతా మంచి. పురుషోత్తం మహారాజుకి, మనోహర యువరాజుకి, మహారాణి పద్మావతికి, పురుషోత్తం మహారాజుకి, మనోహర యువరాజుకి, పద్మావతి మహారాణికి, పురుషోత్తమ మహారాజు, మనోహర యువరాజుకి,